ప్రార్థన చేస్తారు. అందరం అలాగే ప్రార్థనలు ఉందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన ప్రభువా, నీ ఘనమైన పాదములకు కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు అర్పించుకుంటున్నాం. ఈ సాయంత్రకాల సమయంలో మరొకసారి నీ సన్నిధిలో ఉండి నిన్ను స్తుతించి ఘనపరిచి మయంపరుస్తుండగా చేసిన ప్రార్థన ద్వారా మయం పొందండి, పాటల ద్వారాగా మీరు మయం పొందండి, శుద్ధి ఆరాధన భావనలు పెట్టుకొని మీరు మయం పొందండి. వస్తున్న మీ దాసులు, మీ దాసులు బలపరిచి ఓడుకొని నీ ఆత్మకార్యము జరిగించండి. మీ దాసులు మరుగుపరిచిన ఆయన ఈ దినాల్లో కావలసిన వర్తమానము దయచే సంఘాన్ని బలపరుస్తుండగా ఈ వాక్యమైన ప్రతి బిడ్డని బలపరిచిన ఆయన అయా సరిచేయండి, నీ ఆత్మకార్యము జరిగించండి. ఎందుకంటే భయంకరమైన దినాల్లో ఉన్నాం తండ్రి, ఏ క్షణము ఏం జరుగుతుందో తెలియని దినాల్లో ఉన్నాం ప్రభువా. అయా సహాయం చేయండి, మా దేశాన్ని రక్షించండి, మా రాష్ట్రాన్ని రక్షించండి. మంత్రులతో మీరు మాట్లాడండి, ప్రధానంతో మీరు మాట్లాడండి, ముఖ్యమంత్రులతో మీరు మాట్లాడండి ప్రభు, సహాయం చేయండి ప్రభు. అనేకమైన ఆత్మలు లక్షించిపోతున్నాయి నాయన, రక్షణ లేక లక్షించిపోతున్నాయి ప్రభు. అయా సహాయించండి, మమ్మల్ని అయితే ఏ దినదినము పోషిస్తూ బలపరుస్తూ నడిపిస్తుండగా నీ కృపాన్ని సన్నిధి ఉంచిన ఆయన జ్ఞానం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని, నిత్యము నిన్ను శుద్ధించే జ్ఞానం మా అందరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో బతిమాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. మరి ఓ పాట పాడుకుందామండి. బెస్ అలాగే పిలాస్ వచ్చి ఓ పాట పాడతారు. అన్నకి బేజలో లైక్ చేస్తా పట్టి హల్లెలూయా. ఓ పాట పాడుకున్నా అన్నగస్ బాబా కూడా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. లైవ్ చూస్తున్న ప్రతి అందరికీ నా వందనాలు. ఒక పాట పాడుకుని ఏం మైంపరుద్దాం. తొలకరి వాన దీవెనలు కురిపించే వాన పాట పాడుకుని ఏం మైంపరుద్దాం. తొలకరి వాన ఏమైంది.
దేవునికి స్తోత్రం. మరి ప్రత్యేకమైన సమయంలో మరో పాట మనం విందాం. మన మధ్యన శాంతి ప్రత్యేకమైన పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరూ త్వరపడి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా అండి? రెస్పాండ్ రాదని తెలుసు, ఆయన అడుగుతున్నాను బాగున్నారని అనుకుంటున్నాను. ఓ పాట పాడుకుంది, ఏం మహిమపరుద్దాం. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా అని స్తోత్రాలాపన చేసేదాం. మంచి అర్థంతో కూడిన పాట అందరం పాడుకుందే, మహిమ పరుద్దాం. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయాని స్తోత్రాలాపన చేసేదాం. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయాని స్తోత్రాలాపన చేసేదాం. స్తోత్రము, 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 ఆరాధనా
నీవు నా సొత్త నీ పేరు పెట్టి నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము. నీవు నా సొత్త నీ పేరు పెట్టి నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము. ప్రత్యేక పరచి కృప చేత నన్ను పిలచిన తండ్రి స్తోత్రము. ప్రత్యేక పరచి కృప చేత నన్ను పిలచిన తండ్రి స్తోత్రము. స్తోత్రము 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 స్తోత్రము. చేతులెత్తి ఆరాధన 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 ఆరాధన. ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా నీ స్తోత్రారాపణ చేసినం. ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా నీ స్తోత్రారాధన చేసినం. ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి పిలచిన తండ్రి స్తోత్రము. ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగా పిలచిన తండ్రి స్తోత్రము. ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి పిలచిన తండ్రి స్తోత్రము. ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగా పిలచిన తండ్రి స్తోత్రము. చేతులెత్తి స్తోత్రము 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 స్తోత్రము. ఆరాధన 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 ఆరాధన. ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా నీ స్తోత్రారా చేసినం. ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా నీ స్తోత్రాలాపన చేసినం. ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా నీ స్తోత్రారాధన చేసినం. దేవునికి స్తోత్రం. ప్రవేశిస్తున్నాను మరి సమయంలో అక్కడగా మరో పాట పాడుకుని మరి ముందున్న వాక్యంలోనికి మనం వెళ్దాం. మనందరము కలిసి మనందరికి వచ్చిన పాట, ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో ఆనందమే అంటూ మనందరము కలిసి ప్రభుని పాడుతూ స్తుతిస్తూ మరి ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మనం గణపరుద్దాం. ప్రభు సన్నిధిలో ఆనందమే అంటూ పాడుతూ యేసయ్య నామాన్ని మనం గొప్ప చేద్దాం. స్తోత్రం స్తోత్రం. ఆమేన్. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
కప్పలు కొడుతూ వేసే నామని మనం గొప్ప చేద్దాం. స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, కమ్యమునకు చేర్చి జయమిచ్చును. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, కమ్యమునకు చేర్చి జయమిచ్చును. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. స్తోత్ర చప్పట్లు కొడుతూ ఆమేన్. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయను నా యేసయ్య సన్నిధి. ఆమేన్. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయును ప్రభు సన్నిధి. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయును ప్రభు సన్నిధి. నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిది, నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిది. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థించి ప్రారంభించబడిన ఈ ప్రార్థన కొడికిలో ఇంతవరకు పాడిన పాటల్లో ప్రభు ఎంతగానో తన నామానికి మహిమ తెచ్చుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని ప్రభు నిలబెట్టి విత్తబడి వాక్యము ద్వారా ప్రభు మనందరితో మాట్లాడి బలపరచాలని, ప్రభువే తన ఆత్మ కార్యం మనందరి పట్ల ప్రభు జరిగించాలని ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేద్దాం.
దేవుని వాక్యము కొరకు మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు ఎక్కడ వారు అక్కడే కండ్లు మూసుకున్నట్టయితే మనం ప్రార్థనలు ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీ వాక్యము కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మా అందరితో మీరు మాట్లాడి మీరు బలపరచండి, మమ్మల్ని మీరు ధైర్యపరచండి అంటూ మనం ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేద్దాం. అందరం అలాగే ప్రార్థనలు ఉందాం, అందరం అలాగే ప్రార్థనలు ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి, నీ వాక్యము చేత మమ్మల్ని తృప్తిపరచండి అంటూ ఆసక్తితో మనం ప్రార్థనలు ఉందాం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ సాయంకాల వేళ ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలైన మీకు అందరికీ మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలని. అందరు బాగున్నారా? మీ అందరి క్షేమం కోరి నిరంతరం మేము ప్రార్థిస్తున్నాం. మా క్షేమం కోరి మీరంతా ప్రార్థిస్తున్నారు. మా కొరకు నిరంతరం ప్రార్థిస్తున్న మీ అందరికీ నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ మీ గ్రంథాలు తెరిచి అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామా? మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. చిన్ని ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి ఎంతో ఆసక్తితో ఈ లైవ్ వీక్షిస్తున్న మీ ప్రియభక్తులందరిని బట్టి మీకు స్తోత్రములు. ప్రార్థించి ప్రారంభించబడిన ప్రార్థనా కూటమిలో ఇంతవరకు మీరు అధ్యక్షులుగా ఉండి పాడిన పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు, మీకు స్తోత్రములు. అల్పునిగా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. చదవబడిన వాక్యం మీది నిలిచి ఉన్నవాడిని అల్పుడను, కూడి ఈ లైవ్లో వీక్షిస్తున్న వారంతా మీ ప్రియబిడలు. మీ ప్రియబిడలందరికీ మేలు కలుగునట్లు, దీవెన కలుగునట్లు కొద్ది నిమిషాలు ఈ అల్పుణ్ణి మీరు బలపరిచి అభిషేకించి మీ నామ ఘనత కొరకు, నీ ప్రియపిల్లలందరి ఆశీర్వాదం కొరకు కొద్ది నిమిషాలు వాడుకోవాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుంటూ నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకు తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. చదవబడిన లేఖనాన్ని మనం పరిశీలిస్తే అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులో ఉన్న సంఘానికి లేఖ రాస్తూ ఆయన చెప్తున్న మాటలు చూడండి. ఆయన పలుకుతున్న మాటలు, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రములు. ఇక్కడ చూడండి, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసన, క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసన మా ద్వారా దేవుడు ప్రజలకు అందిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన చేస్తున్న మరొక పని ఏంటంటే మమ్మును ఆయన ఏం చేస్తున్నాడంటే క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రములు. అంటే ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగింపజేస్తున్నాడు, ఊరేగిస్తున్నాడు. ప్రియ దైవ జనాంగమా, అపొస్తలుడైన పౌలు గారు ఆయన రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 37వ వచనంలో ఒక మాట చెప్తాడు, చూద్దాం. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుచున్నాము. వీటన్నిటిలో మనల్ని ప్రేమించిన వాని ద్వారా ఇదిగో వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుతున్నాం. వీటన్నిటిలో విజయం పొందుతున్నామంటే ఆ పై వచనంలో అంటున్నాడండి, 35వ వచనంలో, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవము అయినను, ఖడ్గము అయినను. అంటే చూడండి చూడండి చూడండి, ఇవన్నీ వచ్చిన క్రీస్తు నుండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపగలవా ఇవి? నో.
మనలను ప్రేమిస్తున్నాడు ఆయన క్రీస్తు నుండి ఈ వస్తే నేను దూరం అవను నా దేవుడు ఏం చేస్తాడంటే వీటన్నిటిపైన నాకు విజయం ఇస్తాడు నన్ను ఓడిపోనివ్వడు శ్రమలు వచ్చినయా వస్తాయి కానీ నన్ను ఓడిపోనివ్వడు నా దేవుడు బాధలు వచ్చినయా వస్తాయి రాని కానీ నా దేవుడు నేను నమ్మిన దేవుడు నన్ను ప్రేమిస్తున్న దేవుడు వాటిల్లో నన్ను ఓడిపోనివ్వడు అది శ్రమలైనా ఓడిపోనివ్వడు బాధలైనా ఓడిపోనివ్వడు హింసలైనా ఓడిపోనివ్వడు కరువైనా ఓడిపోనివ్వడు ఉపద్రవాలైనా ఓడిపోనివ్వడు వస్త్రహీనత అయినా ఓడిపోనివ్వడు కత్తి పీక మీద పెట్టినా సరే అప్పుడు కూడా నాకు ఓటమి లేదు జయం నాదే ఎందుకంటే నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నన్ను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విజయం అండ్ ఒకసారి మనం ఆలోచిస్తే అపొస్తలుడైన పౌలు భక్తుడు సాక్ష్యం మీరు విన్నారు కదా అపొస్తలుడైన పౌలు భక్తునికి అన్ని లాభాలే అన్ని మేళ్ళే అని మీరు అనుకుంటున్నారు అన్ని విజయాలే అని విజయాలే కానీ విజయం పొందిన పౌలే కాదు విజయం పొందిన ఎవరైనా సరే అత్యధికమైన విజయం పొంది జయబాహుట ఎగరేసిన వాళ్ళు జయ జెండా ఎగరేసిన వాళ్ళు ఎవరిని చూచినా వాళ్ళ వెనకాల చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయండి చాలా ఫెయిల్యూర్ చాలా దెబ్బలు తిన్నారు చాలా ఓడిపోయారు చాలా శ్రమలు గుండా వచ్చారు చాలా వస్త్రాలు లేని పరిస్థితి అబ్బబ్బా హింసల పాలే కరువు పాలే అబ్బబ్బబ్బా మామూలు ఉపద్రవాల్లో ఉండి రాలేదండి ఈ రోజున జయ జెండా ఎగరేస్తున్న వీరులు విశ్వాస వీరులు అని చెప్పబడిన ఎవరినైనా చూస్తే వాళ్ళు జయ జెండా ఎగరేయగలిగారంటే దానికి కారణం దాని వెనక ఎన్ని కష్టాలు వచ్చారో ఎన్ని నష్టాలు పోయారో వాళ్ళు ఎన్ని హింసలు అనుభవించారో ఎన్ని అవమానాలు పాలయ్యారో ఎన్ని ఉపద్రవాలు వాళ్ళు చూడాల్సి వచ్చిందో వాటన్నిటిని ఇవన్నీ ఓటమిలే ఎన్నిసార్లు ఓడిపోతే ఈ రోజున జయ జెండా ఎగరేస్తున్నారు వాళ్ళు అలా వచ్చేసి ఇలా జయ జెండా ఎగరేసేయటం కాదు ఇది జీవితం అనేది నిజంగా కష్టాల పయనం అంటారు ఇంకా క్రైస్తవ్యం గురించి మనం ఆలోచిస్తే నేను ఎప్పుడు మీతో అంటూ ఉంటాను క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ బట్ ఇట్స్ ఎ బెడ్ ఆఫ్ థార్న్స్ అని క్రైస్తవ్యం పూలపాన్పు కాదండోయ్ ముళ్ళపాన్పు వీటన్నిటిల్లో ఓడిపోనివ్వడు మన దేవుడు మన దేవుడు వీటన్నిటిలో అత్యధికమైన విజయం ఇస్తాడు ఆయన ఖచ్చితం గ్యారంటీ అది ఒకసారి మనం చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయంలో నాకు బాగా భలే ఇష్టమైన మాట 8-9 వచనాలు మనం పరిశీలిస్తే అక్కడ ఈ మాట అంటాడు చూడండి ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారం కాదు ఎటు పోయినా శ్రమలే ఏంటి యదవ జీవితం ఎటు పోయినా శ్రమలే వదా క్రైస్తవం లేదు దేవుడు లేదు గీవుడు లేదు అలా వదిలే అని డిసైడ్ అయిపోవాలి ఎటు పోయినా శ్రమపడుచున్నా అక్కడ ఏమన్నాడు ఇరికింపబడిన వారం మాత్రం కాదు అపాయములో ఉన్నాం కానీ కేవలం ఉపాయము లేనోళ్ళు మాత్రం కాదు అపాయంలోకి వెళ్తున్నాం ఓకే అపాయాల పాలవుతున్నాం కానీ ఉపాయం లేనోళ్ళం కాదు ఆ టైంలో దేవుడు ఉపాయం కలుగజేస్తున్నాడు ఇంకా ఏమంటున్నాడు చూడండి తరుమబడుతున్నాం దేంతో కష్టాలతో తరం పడుతున్నాం రోగాలతో తరం పడుతున్నాం శోధనలతో సమస్యలతో తరం పడుతున్నాం కానీ దిక్కు లేనోళ్ళం కాదు గొప్ప దిక్కున్నాడు ఆయన ఉన్నాడు ఆయన కార్యం చేస్తాడు తరుమబడుచున్నను దిక్కు లేనోళ్ళం కాదు పడద్రోయబడినను నశించు వారము కాదు నశించిపోము పడద్రోయపడుతున్నావు ఒక్కొక్కసారి అయిపోయిందిరా మా జీవితం ఇంకా అయిపోయింది మా లైఫ్ అనుకుంటున్నాం పడద్రోయపడుతున్నాం కానీ నశించిపోయే వాళ్ళం మాత్రం కాదు మమ్మల్ని లేపుతాడు ఆయన యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ సహించుకొని పోవుచున్నాము అంటే యేసు యొక్క జీవం మా శరీరమందు కనబడుటకై ఎప్పుడు ప్రతిదినం ఏమవుతుంది యేసు యొక్క మరణానుభవంలోనికి వెళ్తున్నాం మనం యేసు యొక్క శ్రమలలోనికి వెళుతున్నాం యేసు యొక్క జీవం యేసు యొక్క విజయం పొందడానికి ఆ శ్రమలు ఏమైనా తొరగిందికండి మన రక్షకుడు మన ప్రభు మన గురువుగారు మన ఆపద్ బాంధవుడు మన ప్రాణ స్నేహితుడు మన విమోచకుడు ఆయన కూడా జయ జెండా ఎగరేయటానికి భయంకరమైన మరణంలోకి వెళ్లాల్సి వచ్చిందంటే భయంకరమైన శ్రమల పాలయ్యాడండి శిలువ శ్రమలు లేకుండా పునరుత్థానం లేదండి యేసయ్య మరణాన్ని గెలిచి మరణపు ముళ్ళను విరిచి జయ జెండా ఎగరేస్తూ ఓ మరణమా ఏది నీ విజయం అని అలా జయ జెండా ఎగరేయటానికి గల కారణం దానికి ముందు భయంకరమైన పరిస్థితులు గుండా వచ్చాడండి ఆయన భయంకరమైన శిలువను అనుభవించి వచ్చాడండి ఎంత భయంకరమైనదంటే క్రూరాతి క్రూరమైనది శిలువ శిక్ష
అలాంటి క్రూరాతి క్రూరమైన సిలువ శిక్షను ఆయన అనుభవించడానికి ఓకే లార్డ్ అన్నాడు. దేవుని మాటకు శిరస్సు వంచి లోబడ్డాడు ఆ మార్గం గుండా రావడానికి. యేసుక్రీస్తునే జయజెండా ఎగరేసే ముందు ఈ మార్గం గుండా తీసుకొచ్చాడు. జయజెండా ఎగరేయాలంటే, విజయ వీరునిగా లేవాలి నిలబడాలంటే, తప్పదు కొన్ని ఓటమిలు, తప్పదు కొన్ని శ్రమలకుండా, తప్పదు కొన్ని ఉపద్రవాలకుండా. ఈ రోజున మనం చూస్తున్న ఏ భక్తుడైనా సరే, మనం నేర్చుకుంటున్న ఏ భక్తుడైనా సరే, భయంకరంగా ఓడిపోయారండి, పెద్ద పెద్దగా ఓటమి పాలయ్యారండి. ఒక యోబు చరిత్ర మనం చూస్తే, ఒక యోబు చరిత్ర, యోబు గ్రంథం 1:8 అప్పుడు యోబు పరిస్థితి ఎలా ఉందో చెప్పున, దేవుడు ఎంత మెచ్చుకున్నాడు, దేవుడు మెచ్చుకున్న భక్తుడు భూలోకంలోనే అలాంటి భక్తుడు లేడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించున్నాడు, భూలోకంలోనే అలాంటి భక్తులు లేడు. ఏం టెస్టిమోని అండి! ఈ టెస్టిమోని మనుషులు ఇచ్చింది కాదు, దేవుడు ఇచ్చింది. అంత గొప్ప భక్తుడు, భూలోకంలో అలాంటి భక్తులు లేడు. అంత గొప్ప భక్తుడు, ఆస్తిలో మిన్న, 3వచనంలో తన ఆస్తి వివరాలు అక్కడ రాస్తూ, తూర్పు దిక్కునున్న జనులందరిలో అతడే ఆస్తిపరుడు. అంటే తూర్పు దిక్కునున్న వాళ్ళందరికంటే ఆస్తిపరుడు ఆయన. తూర్పు దేశాలలో, ఈస్టర్న్ కాంటినెంట్లో ఆయనే ఆస్తిపరుడు. ఒకసారి ఆలోచిస్తే ఈయన ఎంత గొప్ప ఆస్తిపరుడు అండి! అంత ఆస్తిపరుడు, అంత భక్తిపరుడు. ఇలాంటి భక్తిపరుడికి వచ్చిన ఫెయిల్యూర్స్ ఏంటో చెప్పనా? ఒక్కరోజు 10 పిల్లలు చచ్చిపోయారండి. ఒకే రోజు వాళ్ళ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకుంటుంటే సెలబ్రేషన్లో ఒక్కసారి సుడిగాలు వచ్చింది. ఆ స్లాబ్ వాళ్ళు ఎక్కడైతే ఫంక్షన్ చేసుకున్నారో ఆ స్లాబ్ ఒక్కసారి వాళ్ళ కొలాప్స్ అయింది, 10 చచ్చిపోయారు ఒక్క దెబ్బకి. ఫెయిల్యూర్ అంటారా, సక్సెస్ అంటారా? అది ఇంత ఘోరమైన సక్సెస్ ఏ తండ్రికైనా ఉంటుందా? ఫెయిల్యూర్స్లో సక్సెస్ ఇది భయంకరమైన ఫెయిల్యూర్ అండి. ఒక మాటలో చెప్పాలంటే ఇది సక్సెస్ అనకూడదు, భయంకరమైన ఫెయిల్యూర్. ఒక్కసారి ఏమండి, మన పిల్లలకి జ్వరం వస్తేనే మనం తట్టుకోలేం కదా, మన పిల్లలకి ఏదైనా యాక్సిడెంట్ అయితే దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేం కదా. ఒక్కసారి 10 పిల్లలు చచ్చిపోతే ఏ తండ్రి తట్టుకోగలడో చెప్పండి. ఎంత పెద్ద ఫెయిల్యూరో, అంత పెద్ద ఫెయిల్యూర్ని కూడా దిగమింగుకున్నాడు, ఊర్చుకున్నాడు. మనిషి కాబట్టి బట్టలు చించేసుకుని, జుట్టు చెరిపేసుకొని కింద పడి ఏడ్చాడు. యాజ్ యూజువల్ ఎవరైనా ఒక్కరికి ఏదైనా జరిగితేనే ఏడుస్తాం. ఇలాంటి పరిస్థితి జరిగితే ఏ తండ్రి ఏడవకుండా ఉండగలడు? పెద్ద ఫెయిల్యూర్. ఈ తర్వాత ఇంకో పెద్ద ఫెయిల్యూర్, అదేంటి చెప్పనా? తూర్పు దిక్కునున్న వారందరిలో ఆయనే ఆస్తిపరుడు అని మనం చదువుకున్నాం కదా ఇందాక 3వచనంలో. ఆస్తులన్నీ శత్రువులు వచ్చి దోచుకెళ్ళిపోయారండి. ఏంటంటే వాళ్ళకి పశువుల మందలు, ఒంటెలు, గాడిదలు ఇవండి వాళ్ళకి. ఇక పొలాలు ఉన్నాయన్నారా, ఆ పొలాలన్నీ వాటిని కోసుకొని కాల్చి తగలబెట్టేసి తీసుకెళ్ళిపోయారు కూడా. ఇక వాళ్ళ పంట స్మాష్, వాళ్ళ పశు సంపద మొత్తం స్మాష్, అన్నీ తీసుకెళ్ళిపోయారు. వీళ్ళ సేవకుల్ని మొత్తాన్ని చావగొట్టేశారు. ఎంత కోట్లకు పడగలెత్తిన ఆస్తిపరుడో అంత బికారుడైపోయాడు. ఫెయిల్యూరా సక్సెస్ అంటారా? ఇది పెద్ద ఫెయిల్యూర్ అనాలి, పెద్ద ఫెయిల్యూర్. ఆ తర్వాత ఇంకో పెద్ద ఫెయిల్యూర్ అని చెప్ప, బాగా ఆస్తిపరుడు, బాగా ఆస్తిపరుడు, మంచి ఆరోగ్యవంతుడు, స్టీల్ బాడీ అంటే ఆయనది. అసలు ఆయన పర్సనాలిటీ చూడటానికి జనం ఎగబడి ఎగబడి చూసేవాళ్ళంట, అంత మంచి పర్సనాలిటీ. అయితే అంత మంచి పర్సనాలిటీ కలిగి, అంత హైటు, పర్సనాలిటీ, గ్లామరు, మామూలుడు కాదు, అంత అందగాడు. ఇలాంటి అందగాడు, అంత మంచి పర్సనాలిటీ కలిగినోడు ఏమయ్యాడో చెప్పనా? రోజుల్లోని ఆయన కురుపులు వచ్చేసినాయి. ఆ కురుపుల్ని గోల్డ్తో గీక్కుంటే గోల్డ్ అరిగిపోయినాయి అంట, పెంకులతో గీక్కుంటున్నాడు. అంటే ఎంత దుర్బలమైన పరిస్థితి చూడండి, జిలా, భయంకరమైన దురద. ఆ పుక్కులు అసలు వాటిల్లో నుండి రక్తం గారుతుందంట. బాబ్బా, భార్య ఏమో చాకరీ చేయాలి సావరాదను అంటుంది. ఒకసారి ఆలోచించండి, ఎంత భయంకరమైన పరిస్థితితో గొప్ప ఆస్తిపరుడు భార్యను సావరాదు అంటే, ఇక నిజంగా ఒక మాట నీకు అందుకని పెద్ద మాట అవసరమా? ఆలోచించండి, తన గతి అలా అయిపోయింది. ఎలాంటి ఆరోగ్యవంతులు ఎలా అయిపోయాడో చూడండి. అసలు తన రోగం అలా చేసింది ఆయన్ని. అస్తపంజులు లాగైపోయాడండి. చూస్తూ ఉండగానే అస్తపంజులు లాగైపోయాడు. ఇక ఎముకల మీద చర్మం అంటించుందన్నట్టుంది అంతేనే, కండరం అంటూ లేదు తన బాడీలో. సక్సెస్ అంటారా, ఫెయిల్యూర్ అంటారా? ఘోరమైన ఫెయిల్యూర్. ఇన్ని ఫెయిల్యూర్స్ జరిగినా సరే ఆయన టైంకి మోకరిస్తున్నాడు. దేవానికి స్తోత్రం 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 అంటున్నాడు. యథార్థమైన భక్తి చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఏమైతే తీర్మానాలు చేసుకున్నాడో తీర్మానాల ప్రకారం నిష్ఠగా భక్తి చేస్తూనే ఉన్నాడు.
భార్య వచ్చి అంటది యథార్థత 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 స్తోత్రము భక్తి ఏం చేయాలి ఆ దేవుడు తిట్టి తిట్టారు సావరాదు. ఒకసారి ఆలోచించండి, ఎంత భక్తి చేస్తున్నావు యథా సచ్చినోడా, ఎంత యథార్థంగా ఉంటున్నావు, ఇంత భక్తి చేస్తున్నావు, ఆ దేవుడు నేను కాపాడలేకపోయి ఆ దేవుడు తిట్టి తిట్టి చంపేస్తాను నిన్ను, అప్పుడైనా నాకు ఈ చాకరి తప్పింది. ఒక్కసారి ఆలోచిస్తే ఎంత ఘోరమైన పరిస్థితి అండి. అన్ని ఫెయిల్యూర్సే, అన్ని ఫెయిల్యూర్సే. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా భక్తి మానలేదు, ప్రార్థన విడవలేదు, స్తుతి మానలేదు. ఎవరైనా వచ్చి ఏంటయ్యా ఇప్పుడు నీ డైలాగ్ ఏంటి అంటే, నా తల్లి గర్భంలో నుండి నేను భూమి మీదకి వచ్చినప్పుడు ఏమీ లేని దిగంబరికి వచ్చాను, ఏమీ లేదు, ఒట్టిగా వచ్చాను నేను, మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు ఒట్టిగా వెళ్ళిపోవాల్సినండి. ఈ మధ్యలో ఇవన్నీ మనుషులు, బంధువులు, బాంధవ్యాలు, ఇవన్నీ దేవుడు మధ్యలో ఇచ్చాడు. ఈ ఆస్తులు ఇవన్నీ దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవుని నామానికే స్తుతి కలుగునుగా, కానీ దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి గణపరిచాడు, కానీ ఏనాడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదండి. ఇన్ని ఫెయిల్యూర్స్లో కూడా, ఇన్ని ఫెయిల్యూర్స్లో కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఇన్ని ఫెయిల్యూర్స్లో కూడా భక్తి విడవలేదు, ఇన్ని ఫెయిల్యూర్స్లో కూడా స్తుతి మానలేదు, యథార్థంగా ఉండటం మానలేదండి. ఇన్ని ఫెయిల్యూర్స్, ఇన్ని ఫెయిల్యూర్స్, తన జీవితం అంతా ఫెయిల్యూర్స్. తన స్నేహితులు తన ముందుకొచ్చి గట్టిగా మాట్లాడటానికి భయపడేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఏదో పెద్ద పాపాలు చేసావు నువ్వు, లేదంటే ఎవడికి జరిగిద్దిలాగ, ఒక్కసారి 10 మంది పిల్లలు చచ్చిపోవటం, ఆస్తులన్నీ హరించిపోవటమా, నీ ఆరోగ్యం ఇలా అయిపోవటమా, ఎవరికైనా జరిగిద్దా, నువ్వేదో భయంకరం రహస్య పాపాలు చేస్తుంటావు అందుకే ఇలా జరిగింది నీకు అన్న స్నేహితులు వచ్చి ముందు మాట్లాడుతుంటే చూడండి అసలు ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి. ఈ పరిస్థితులు ఇన్ని ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాడు, ఫెయిల్యూర్స్లో కూడా భక్తిని చేశాడండి. ఎన్ని నష్టాల పాలు, ఇన్ని దెబ్బల మీద దెబ్బలు, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, ఇన్ని దెబ్బలు తిన్నా సరే భక్తిని వదల్ల, అప్పుడు భక్తి చేశాడు. అదేనండి దేవుడికి కావాల్సిన, అలాంటి టైంలో చేసేది అసలైన సిసలైన భక్తి. నేను ఎప్పుడు సంఘాల్లో నేను మాట అంటాను, వాతావరణం అంతా బాగున్నప్పుడు ప్రైజ్ ద లార్డ్ అని వచ్చి గుళ్ళో కూర్చొని దేవానికి స్తోత్రం ప్రార్థించే ప్రార్థన పెద్ద గొప్ప ప్రార్థన కాదు, గొప్ప భక్తి కాదు. అది కొండపోత వర్షం కురిసేస్తుంది, పిడుగులో ఉర్రుములో భయంకరమైన పరిస్థితి, బయటకు వస్తే ఏమైపోతామన్న పరిస్థితి. ఆ టైంలో కూడా ఆసక్తితో మానకుండా గుడికి టైంకి వచ్చారే, అది కూడా ఏదో అయిపోయే టైంలో కాదు, టైంకి ఆ టైంలో కూడా దేవుని గుడికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ఉద్దైపోయి వచ్చి అలా వణికిపోతూ దేవుని సన్నిధిలో కూర్చొని భక్తి చేస్తున్నారే, మార్కులు ఫుల్ మార్క్స్ పడతాయి అలాంటి టైంలో. అంటే దేవుడు ఎప్పుడు ఒక కష్టాల గుండా పంపించి ఆ కష్టాల్లో మన రియాక్షన్ ఎలా ఉండదో చూసి ఆ టైంలో కూడా భక్తి చేస్తామా లేకపోతే భక్తి లేని వాళ్ళలాగా మాట్లాడతామా, భక్తి లేని వాళ్ళ ప్రవర్తిస్తామో చూస్తాడు. ఆ టైంలో కూడా మనం ఉంటే అప్పుడు విజయోత్సవంతో ఊరేగిస్తాడండి దేవుడు మనల్ని. అంటే విజయోత్సవంతో ఊరేగింప చేయాలంటే ముందు ఈ మార్గం గుండా నడిపిస్తాడు. యోబుని ఎంత భయంకరమైన మార్గం అండి బాబు, అసలు ఊహలో కూడా వద్ద అలాంటి మార్గం ఎవరికి, అంత భయంకరమైన మార్గం కూడా తీసుకుని వెళ్ళి దానిలో కూడా నిలబడి భక్తి చేస్తే ఆ భక్తికి ప్రతిఫలంగా యోబుకి ఏమిచ్చాడో చెప్పనా, కోల్పోయిన ఆరోగ్యాన్ని ముందు ఇచ్చాడు, మంచి ఆరోగ్యవంతుడయ్యాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే కోల్పోయిన ఆస్తిపాస్తులు తిరిగి 2 అంతలు ఇచ్చాడు, ఆస్తిపాస్తులతో పాటు కోల్పోయిన 10 మంది పిల్లలు అందగాళ్ళని బలాడ్జులను దేవుడు ఇచ్చాడండి. ఈ చక్కని పిల్లలను చూసుకుంటూ ఆనందిస్తూ, చక్కని ఆస్తుపాస్తులను ఎంజాయ్ చేస్తూ, ఈ ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేస్తూ 140 సంవత్సరాల తర్వాత విజయబాహుట ఎగరేస్తూ 140 సంవత్సరాలు ఆనందంగా గడిపాడు. ఇంత గొప్ప విజయోత్సవంతో తన దేవుడు ఊరేగింప చేయటానికి ముందు ఫెయిల్యూర్స్లో నుండి తీసుకెళ్లాడు. అన్ని ఫెయిల్యూర్సే, అన్ని ఫెయిల్యూర్సే. ఇలా చెప్పాలంటే బైబిల్లో ఉన్న భక్తులందరి పరిస్థితి అదేనండి. ఒక యోసేపు పరిస్థితి మనం మాట్లాడుకుంటే యోసేపు పరిస్థితి కూడా అంతే, యోసేపును కూడా ఫెయిల్యూర్స్ గుండా తీసుకెళ్ళాడు. యోసేపుకు సొంత అన్నలు చితక్కొట్టేసి తీసుకెళ్లి గోతిలో పడేశారు. ఏంటి అన్నలకి ఏదో భోజనం తీసుకెళ్తే ఆ భోజనం తీసుకెళ్లిన వాడిని చితక్కొట్టేసి గోతిలో పడేయటం ఎవడని ఎక్స్పెక్ట్ చేస్తాడా? వాళ్ళలోనే మాట్లాడుకొని ఇక్కడ సచ్చే కంటే వాళ్ళకి అమ్మేస్తే కాస్త తాగడానికైనా డబ్బులు వస్తాయి, ఈ డబ్బులతో తాగి ఆ మేకపిల్లని దాన్ని కోసేసి ఆ దాంతో మనం చక్కగా మనం ఆ మాంసం తిని, ఈ మాంసం తింటూ దీన్ని నంజింగు ఆ మందు తాగటం, ఈ మాంసం తింటాం, ఇది కూడా కొయ్యటంలో మళ్ళీ ఇంకొక అంతరార్థం ఏంటంటే ఇదిగో ఒక పులి వచ్చింది, ఆ పులి మన మేకల మంద మీద, గొర్రెల మంద మీద పడితే ఆ మంద దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇడు తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడిని చీల్చుకు తినేసింది, ఇదిగో గొర్రెను మేము రక్షించుకొని తీసుకొచ్చాం, తమ్ముడు రక్షించలేకపోయాం, వాడు చొక్కా ఇదిగో అని ఆ చొక్కా కూడా వలిచేసి చొక్కా కూడా తీసుకెళ్ళిపోయారు ఆ మేక రక్తంలో, లేకపోతే ఆ గొర్రె రక్తంలో ముంచి తీసుకెళ్లి తండ్రికి చూపిస్తున్నాను, తండ్రి చూడు ఇది తమ్ముడిదే అనుకుంటున్నాను నేను, ఇది తమ్ముడిదే కదా, ఒకసారి చూడండి. అన్నిటిని వాళ్ళు క్యాష్ చేసుకుంటూ వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఇలాంటి భయంకరమైన మాటలన్నీ వింటూ
ఒకసారి అనిపిస్తుంది ఎంత నమ్మక ద్రోహం చేస్తున్నారు అన్నలో, ఎంత భయంకరులు వీళ్ళు నన్ను ఇలా బాధ పెడుతున్నారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా, వర్తకులకు అమ్మేశారు. ఆ వర్తకులు తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో అమ్మేశారు ఒక బానిసలాగా. బానిస అంటే ఏంటో చెప్పను, గ్యాదను కొనుక్కుంటే ఎలాగో, గ్యాదను అవసరమైతే కూర్చోబెడతాం, అవసరమైతే నిలబెడతాం, అవసరమైతే కొట్టి బయట దోసేస్తాం. ఆ గ్యాదకంటూ ఒక స్వేచ్ఛ స్వాతంత్రం లేదు, అంతేనండి ఒక గ్యాద జీవితం. ఒక గ్యాద లేకపోతే ఒక కుక్క, లేకపోతే ఒక నక్క, లేకపోతే ఒక కోడి, మన ఇష్టం. అవసరమైతే కోడిని ఉంచుతాం, దానికి మేత వేస్తాం, లేకపోతే కోసి వండి తినేస్తాం, మన ఇష్టం. అది ఎందుకు ఇలా చేసామని ఎవడ అంటానికి లేదు. బానిస పరిస్థితి బ్రతుకు కూడా అంతేనండి. అలాంటి బానిస బ్రతుకు బ్రతకాల్సి వచ్చింది పోతీఫర్ ఇంట్లో. పోతీఫర్ ఇంట్లోకి అలాంటి బానిసగా వెళ్లాల్సిన పరిస్థితి. గొడ్డు చాకరీ చేయించేసుకున్నాడు అన్ని పనులు, అన్ని పనులు గొడ్డు చాకరీ చేయించేసుకున్నాడు. ఎంత దుర్బలమైన పరిస్థితి. ఈ సక్సెస్ అంటారా, అన్నలు కొట్టేసి గోతులో పడేయడం సక్సెసా, అన్నలు అమ్మేయటం సక్సెసా, ఆళ్ళ తీసుకొచ్చి బానిసగా అమ్మేయటం సక్సెసా, ఈ బానిస బ్రతుకు బ్రతకడం సక్సెసా? ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పనా, బానిస బ్రతుకు బ్రతుకుతూ ఏదో కొంచెం బాగానే మరి అన్ని కష్టపడి పనిచేస్తుంటే ఆయన దయ కలిగింది. అరే అరే అరే, గుడొచ్చిన వేళ బిడొచ్చిన వేళ అంటారు, నీడొచ్చిన కానుండి నా వ్యవసాయంలో బాగా పంటలు పండేస్తున్నాయి, నా వ్యాపారంలో బాగా సక్సెస్ ఉంది. అరే ఏంట్రా వీడిని ఒకసారి పరిశీలిద్దామని పరిశీలిస్తే మంచి భక్తుడు అండి, భలే భక్తి చేస్తున్నాడు, చక్కని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా యజమానుని పంట పొలాలను ఆశీర్వదించండి, అయ్యా నా యజమానుల వ్యాపారాలను దీవించండి. యజమాని కొరకు ప్రార్థన చేస్తున్నాడండి, యజమాని క్షేమం కొరకు. అరే అరే, వీడి ప్రార్థన నాకు ఎంతో బ్లెస్సింగ్ ఉందిరా, వీడింత ప్రార్థనాపరుడు, ఇంత భక్తిపరుడు కాబట్టి వీడిని బట్టారు ఈ బ్లెస్సింగ్ నాకు. అరే అరే, వీడితో నేను బానిస బ్రతుకున్నాను, నా తర్వాత వీడిని అధికారిగా చేద్దామని, నా తర్వాత నువ్వేరా యజమానివి, నా ఇంటి తాళాలన్నీ ఇస్తున్నావు, నా భార్య మీద తప్ప అన్నిటి మీద నీకు అధికారం ఇచ్చానరా అనేసాడండి. ఇప్పుడు ఇదివరకేమో ఒక చిన్న నిక్కర్ వేసుకొని ఏదో చింపిరి జుట్టు వేసుకొని ఉండేవాడు, ఇప్పుడు ప్యాంటు షర్ట్ వేసుకొని కాస్త నీట్గా గ్లామర్గా తయారయ్యేటప్పటికి, ఈ గ్లామర్ బాయ్ని చూసేటప్పటికి అమ్మగారికి కూడా కన్ను కొట్టింది. ఇప్పుడు అమ్మగారు ఏమందంటే, అరే 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 ఎంత అందంగా ఉన్నావురా, ఈ అందాన్ని నేను ఎన్నాళ్ళు మిస్ అయిపోయానరా, నువ్వు నాకు కావాలరా, ఐ లవ్ యూ అందే. అమ్మగారు మీరు నాకు తల్లి సమానులు, దేవుని కన్నుల ముందు ఇలాంటి పని నేను ఎలా చేయగలను, యజమాని నన్ను నమ్మి తాళాలు ఇచ్చాడో, మీరు నాకు తల్లి సమానులు, నేను ఈ పని నేను చేయలేను, నా వల్ల కాదు. అరే నాకు కావాలి, ఏదేమైనా సరే నాకు కావాలి, లేకపోతే నీ తడాకేంటో నేను చూపిస్తాను, నా తడాక చూపిస్తాను అనేటప్పటికి మీరేమన్నానండి అమ్మగారు, నువ్వే పనైనా చెప్పు చేస్తాను కానీ ఇలాంటి మాత్రం నేను చేయలేను అమ్మగారు, నా వల్ల కాదు అంటే చొక్కా పట్టేసుకుని బలవంతా అన్న, చొక్కా పట్టుకుని చొక్కా వదిలిచ్చేసుకొని బయటికి పారిపోయాడు. నీ సంగతి ఏంటో తెలుస్తాను రా అంది. భర్త ఇంటికి వచ్చేటప్పటికి జుట్టంతా చెరిపేసుకొని, జాకెట్ జించేసుకొని, చీర జించేసుకొని చింపిరి చింపిరిగా కూర్చొని ఉంది. ఏంటే ఏంటి ఇలా అయింది అంటే, అప్పుడు చెప్తుంది, నువ్వు నమ్మి అడిగి తాళాలు ఇచ్చావు, వాడు చేసిన పనిది, వాడి నా జీవితాన్ని నాశనం, నేను ఇంకా పతివ్రతను కాబట్టి నన్ను నేను కాపాడుకున్నాను కానీ, లేకపోతే ఆడు ఏందో నా జీవితాన్ని చంద్రమందరం చేసేయాలనుకున్నాను. ఆడు చేసిన ఒక్కసారి ఆమె చెప్పిన మాటను తీసుకొని వెంటనే ఆడు ఎక్కడో పట్టుకొని రా అన్నాడు. పట్టుకున్నా వేసేయండిరా, చెత్త కొట్టేసి లోనేసారు. అరే అరే ఇవండి అన్నీ వాడిచానండి, అంటే అన్నీ ఫెయిల్యూర్స్, ఆయనకి అన్నీ ఫెయిల్యూర్స్, చెప్పకూడదు తినాల్సిన జైల్లోకి ఇంత ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాడు. ఒక్క సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాలు ఫెయిల్యూర్స్ అండి. ఇన్ని ఫెయిల్యూర్స్, అన్ని ఓటమిలే, సక్సెస్ లేదో, 13 సంవత్సరాల్లో కూడా దేవుడు పరిశీలిస్తున్నాడు ఆ ఫెయిల్యూర్స్లో ఈయన రియాక్షన్ ఎలా ఉంది, ఇన్ని ఫెయిల్యూర్స్లో ఈయన రియాక్షన్ ఎలా ఉంది, ఈయన భక్తి ఎలా ఉంది, భక్తి లెవెల్స్ ఎలా ఉన్నాయి, తగ్గినయా పెరిగినాయా, ఈయన ప్రార్థనా జీవితం ఎలా ఉంది, ఈయన భక్తి ఎలా ఉంది, ఈయన యథార్థత ఎలా ఉంది, బైబుల్ రీడింగ్ ఎలా ఉంది, ప్రైజ్ అండ్ వర్షిప్ ఎలా ఉంది, స్తుతి ఆరాధన చేస్తున్నాడా, వాక్యం చదువుతున్నాడా, ప్రార్థన చేస్తున్నాడా, దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడా లేదా, ఇవన్నీ గమనిస్తున్నాడు. ఏది ఫెయిల్యూర్స్లో పంపించి, ఫెయిల్యూర్స్లో మన రియాక్షన్ గమనించి, ఫెయిల్యూర్స్లో కూడా మనం ఈవెన్గా రియాక్ట్ అవుతూ, దేవా ఎన్నొచ్చినా సరే. అపోస్తలుడైన పౌలు భక్తుడు అన్నాడు కదా, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువు అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవాలైనా, ఖడ్గం ఏదొచ్చినా, యేసయ్యా నీ ప్రేమలో నుండి నన్ను ఏది ఎడబాపలేదు. వండర్ఫుల్ అండి, అంటే ఎన్నొచ్చినా ఏదొచ్చినా నేను నీ భక్తిని వదలనయ్యా, నీ సన్నిధిలో నేను చేసే ఆ స్తుతి ఆ ప్రార్థన వదలనయ్యా, నేను అలాగే చేస్తానని అనుకున్నాడే. అలాంటి తీర్మానం మనలో ఉందో లేదో పరీక్షిస్తాడు ఆయన. ఏది ఈ బాటలో పంపించి, ఏ బాటలో, ఫెయిల్యూర్స్ బాటలో పంపించి, ఈ బాటలోకి వెళ్ళిన యోసేపును పరీక్షిస్తే యోసేపు ఆణిముత్యంలాగా బయటికి తేలాడు. జైలు గోడల మధ్య ఉన్న వానికి పిలుపు వచ్చింది, రాజు రమ్మంటున్నాడని. రాజు ముందుకెళ్ళి నిలబడితే రాజుకు వచ్చిన కళ, నాకు ఈ కళ వచ్చిందిరా భావం చెప్పగలవంటే, ఆ భావాన్ని చక్కగా విశదపరిచాడండి రాజా, దీని భావం ఇది అని. అరే అలా చేసే సామర్థ్యం నీకే ఉందరా, నువ్వు దేవుని ఆత్మ కలిగిన వాడు, నా నేను కాదురా, నేను రిజైన్ చేస్తున్నాను, నేను పక్కన ఉంటాను, రాజు నువ్వేరా అని రాజు సింహాసనమే కూర్చోబెట్టి, రాజు వస్త్రాలు కప్పి, రాజభంగరం తొడిగి
ఇప్పుడు రాజువు నువ్వే రా డెసిషన్స్ అన్ని నువ్వే తీసుకొని ఆయన రాజుగా కూర్చోబెట్టాడు. ఒక్కసారి మనం ఆలోచిస్తే స్థితిగతి మారిపోయింది. ఇప్పుడు విజయోత్సవం అంటే ఇది. ఈ ఊరేగింపు ఎన్నాళ్ళు? యోబుకి 140 సంవత్సరాలు విజయోత్సవంతో ఊరేగించాడు. మరి ఇక్కడ ఈయనకి ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు విజయోత్సవంతో ఊరేగించాడు. అంటే ఈ 80 సంవత్సరాల విజయోత్సవంతో ఈయన ఊరేగింపు జీవితం ఈయనకి ఇవ్వటానికి ముందు 13 ఏళ్ళు ఫెయిల్యూర్స్లోని తీసుకెళ్ళాడు, వటమల్లోని తీసుకెళ్ళాడు. యోబు గురించి కొంతమంది చెప్తున్నారు 14 సంవత్సరాలని, కొంతమంది 10 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు తెలియదు, కానీ ఈయన కూడా కొన్ని సంవత్సరాలే ఈ ఫెయిల్యూర్స్లోని తీసుకువెళ్ళాడు. ఫెయిల్యూర్స్ తర్వాత 140 సంవత్సరాలు విజయోత్సవంతో ఊరేగింపజేశాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీరు ఫెయిల్యూర్స్ చూస్తున్నారా? అన్ని ఫెయిల్యూర్సేనండి, అన్ని ఫెయిల్యూర్సే. సక్సెస్ లేదండి. ఏంటోనండి జీవితం, ఎందుకో ఇలా అయిపోతుందో నాకు అర్థం కావట్లేదు అని మీరు అంటున్నారా? ఫెయిల్యూర్స్ గుండా మీరు వెళుతున్నారంటే ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్. ఓటమి అది ఫైనల్ అనుకోవద్దు. ఓటమి నిన్ను ప్రమోట్ చేయటానికి ఆ ఓటమి గుండా తీసుకెళ్తున్నాడు దేవుడు. దీని వెనకాల దేవుడు ఇవ్వబోయేది అదే. ప్రస్తుతానికి ఓడిపోయావు, ఇది ప్రస్తుతమే. రేపొద్దున గెలుస్తావు విజయోత్సవంతో. కొన్ని సంవత్సరాలు ఊరేగిస్తావు, కొన్ని సంవత్సరాలు విజయోత్సవంతో. నేను చెప్పాను ఇక్కడ ట్యాలీ చేసుకోండి. యోబుకి 140 సంవత్సరాలు విజయోత్సవంతో ఊరేగించాడు. యోసేపు 80 సంవత్సరాలు విజయోత్సవంతో ఊరేగించాడు. కానీ వీళ్ళు ఇలా విజయోత్సవంతో ఊరేగింప చేయటానికి ముందు ఏ మాటలో తీసుకెళ్లాడు? ఓటమి. అన్ని ఫెయిల్యూర్సే. అది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. ఈయనకి 13 ఏళ్ళు, ఆయనకేమో దాదాపు 14 ఏళ్ళు, అన్ని ఫెయిల్యూర్సే. ఏంటంటే చి, ఇంత నిష్టగా భక్తి చేస్తూ, ఇంత నీతిగా ఉంటూ, ఇంత యథార్థంగా ఉంటూ, ఇంత మంచి వ్యక్తిగా, నేను ఎవరికి శత్రువు కూడా నేను హాని చేయనే, ఇంత మంచి స్వభావం కలిగి, ఇంత మంచిగా ఉంటున్నా, నాకెందుకు ఇలా జరుగుతుంది? ఆడు చూడు, ఆడు ఎట్టబడితే అట్ట బతికేవాడు, అడ్డమైన గడ్డి తిని అడ్డదారులు దొక్కే ఎదవాడు. ఆడికి అన్ని బాగా జరుగుతున్నాయి, నాకెందుకు ఇలా జరుగుతున్నాయి, నాకేందుకు ఇలా జరుగుతున్నాయి? నీ గురించి దేవుడు గొప్ప విజయోత్సవంతో ఊరేగింపజేయాలనుకున్నాడు. అందుకే దేవుడు నీకే జరిగిస్తున్నాడు. ఆడికి అన్ని బాగానే ఉంటాయి, కానీ వాడికి నీ విజయం ఉండదు. నీ విజయంలో కనీసం నువ్వు 100 రెట్లు విజయోత్సవంతో నువ్వు ఊరేగిస్తే 1% కూడా వాడికి అది ఉండదు. ప్రస్తుతమే వాడికి ఏదో 3-4 ముచ్చట గడిపేయటం అంతే. ఈ లోకంలో ఉన్న వాళ్ళతో పోల్చుకోవద్దండి, నువ్వు స్పెషల్ దేవుని దృష్టిలో. ఇక్కడ నువ్వు ఫెయిల్యూర్స్ అంటే ఫెయిల్యూర్ ఫైనల్ అని అనుకోవద్దు. ఇప్పుడు ప్రస్తుతానికి ఫెయిల్యూర్ అంతే. రేపొద్దునుంది అసలైన ఆశీర్వాదం రేపొద్దునుంది. ఏమంటే యేసుక్రీస్తు మనసు ఏంటో మీకు ఒకసారి హెబ్రిల్కి రాసిన పత్రికలో మీకు నేను చూపిస్తాను, చూడండి. హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో మధ్యలోని చదవటం నాకు ఇష్టం లేదు, కనుక ముందున్నదంతా టకటకటకటకట చదివేసి ఆ అవసరమైన దగ్గర నుండి కొంచెం స్లోగా చదువుతా. ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాం. ఓకే, అక్కడి నుండి చూడండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ఆయన చేసిన 12 చూడండి, ఆయన భక్తి చూడండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై, తన ముందుంది ఆనందం, విజయోత్సవం తన ముందుంది. ఆ ఆనందం కొరకై, ఆ విజయోత్సవం కొరకై ప్రస్తుతం ఏంటిది? ప్రస్తుతం అవమానం, ప్రస్తుతం అవమానాలే. ఏంటండి యేసయ్యకు వచ్చిన అవమానాలు? రక్షకుడు అంట, ఈయన రక్షించలేడు కానీ లోకాన్ని రక్షించడానికి వచ్చాడంట రక్షకుడు. ఇదండి అవమానం. ఆయనకి జరిగిన ఇంకొక అవమానం ఏంటి చెప్పనా? ప్రవక్త అంట, అమ్మా ప్రవక్త, అసలు నువ్వు ఎలాంటి ప్రవక్తవో చెప్పమ్మా, ఇప్పుడు నేను గుద్దుతావు, నేను గుద్దునోడు ఎవడో చెప్పమ్మని ముఖాన్ని గుడ్డ కప్పి ఇక్కడ గుద్దితే బలమైనడు దవడాడు తిరిగిపోయింది ఏకంగా. ఇప్పుడు మల్లెళ్ళ తిప్పి గుడ్డ పైన లేపి నిన్ను గుద్దునోడు ఎవడో చెప్పు ప్రవక్త, గుద్దునోడెవడో, వీడు అయ్యి ఎవడో, వీడి తాత ఎవడో, వాడి జీజు తాత ఎవడో చెప్పగలడు, వీడు ఎప్పుడు సస్తాడు ఎలా సస్తాడు కూడా చెప్పగలడు. అంత గొప్ప ప్రవక్తీనా. వదకు తేబడిన గొర్రెలాగా మౌనంగా ఉన్నాడు ఆయన. అవమానం అండి. బంతులు ఆడేశారంట, కింద పడేసి బంతులు ఆడేసినట్టు ఆడేశారంట, ఆయన ఆడేసుకున్నారంట. గడ్డం పట్టుకున్నట్టు పీకితే చర్మంతో సహా ఊడొచ్చేసిందంట. కర్రలు పట్టుకొని పైనుండి కింద వరకు కొట్టని స్థలం అంటూ లేదంట శరీరంలో. ఇలా చెప్పాలంటే
ఆయన పెట్టిన హింసలంతా ఇంత కాదు, ఆయన చేసిన అవమానాలు అంతా ఇంత కాదు. ఆయన కుర్చీలో కూర్చోబెట్టి, అరే రాజు ఏమన్నాడు, యూదులకు రాజు కదా, అరే రాజుకి రాజు వస్త్రాలు కావాలి కదా, మంచి వస్త్రాలు ఈ తీసి అవతల పడేశారు వస్త్రహీనుడిగా. ఒక అంగీ తీసుకొచ్చి ఎర్రని అంగీ తొడిగి అబ్బా రాజులాగా ఉన్నాడు కదరా, హేళం చూసారా, అరే రాజు అయితే ఏదిరా, రాజదండం ఏదిరా, అరే రాకరా నేను తెస్తానని ఒక రెల్లు, రెల్లు అంటే గడ్డిపరక్ అనమాట, స్టిఫ్గా ఉన్న గడ్డిపరక్ అది తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి, అరే రాజులాగా ఉన్నాడు కదరా, హేళన కదా, అవమానాలు కదా ఇవన్నీ. యేసుక్రీస్తుని ఎన్ని అవమానం అన్ని సహించాడండి, అన్ని సహించాడు. అది కూడా ఎలాగా, ఆనందంగా. తన ముందుంది విజయోత్సవం, ఆ విజయోత్సవం తను పొందబోతున్నాడు. అందుకు ఈ అవమానాన్ని కొద్ది రోజులు ఈ అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు, ఈ అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు. సిలువ భయంకరమైందండి, సిలువ దేశ ద్రోహుల్ని వేసేదండి సిలువ. ఈ భయంకరమైన సిలువను యేసయ్యకు వేస్తే బబ్బబ్బబ్బబ్బా, సిలువను సహించాడు, శ్రమలను నోర్చాడు, ఆ ముందున్న ఆనందాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ ఆఫ్టర్ ఆల్గా నిర్లక్ష్యపెట్టాడు. నో ప్రాబ్లం. యేసుక్రీస్తులాగా మనం నడవగలిగితే ఎంత బాగుంటుంది. ఆ కింద ఏమంటాడో చూడండి, మూడవచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకోండి. ఏం చేశాడు, ఓర్చుకున్నాడు. ఎవరిని, పాపాత్ములు చేసిన తిరస్కారం అంతటిని, ఆ భయంకరత్వాన్ని ఓర్చుకున్నాడని ఆయన తలంచుకోండి. ఏసైనా తలంచుకుందామా? ఆయన తలంచుకుంటే ఆయన ముందున్న ఆనందం కోసం ముందు చాలా మంచి రోజులు అవి పొందబోతున్నాడు. ఈరోజున ఎవరెవరైతే అవమానాలు పొందుతున్నారో, ఎవరెవరైతే భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్నారో, ఎవరెవరైతే భయంకరమైన ఫెయిల్యూర్స్, అన్ని ఫెయిల్యూర్సేనండి, జీవితంలో ఎవరికి రాదండి బాబెట్టండి పరిస్థితి, అన్ని ఫెయిల్యూర్సేనా, అన్ని నష్టాలేనండి, ఎక్కడ చేపెట్టినా నష్టమేనండి, ఎక్కడ కాలు పెట్టినా నష్టమే, ఎక్కడైనా కలిసి రావట్లేదండి, అన్ని నష్టాలే, దెబ్బలు. ఎందుకండి నా భక్తి ఏమైపోతుంది, నా ఉపవాసాలు ఏమైపోతున్నాయి, నా భార్య ప్రార్థన అయిపోతుంది, నా భర్త ప్రార్థనలు ఏమైపోతున్నాయి, ఏంటో నాకు అర్థం కావట్లేదండి, ఇలా నలిగిపోతున్నాను. మీలో వాక్యం వింటున్న వారు ఎవరైనా ఉన్నారా అనే దానికని, ఎవరైనా లేరా అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ఈ రోజుల్లో అందులోకి విజయవాడలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ నలుగులే, దెబ్బ మీద దెబ్బ, శ్రమల మీద శ్రమలు, అవమానాలు. ఇలాంటి బాటలో వెళుతున్న ప్రియ దైవ జనాంగమా, ఇదిగో ఈ బాటలో వెళుతున్న మీరేమనుకోవాలి చెప్పన, నేను ధన్యుణ్ణి, నేను ధన్యురాలని అనుకోవాలి, కానీ నా అంత దరిద్ర కొడితే ఎవడ పుట్టలేదో, నా అంత దరిద్రుడు ఎవడ పుట్టడో, ఈ నష్టజాతకురాలు నేను, ఏంటో శని నెత్తినెక్కి డ్యాన్స్ చేస్తుంది, ఇట్ట మాటలు మిమ్మల్ని మీరు చెప్పించుకోవద్దు, మిమ్మల్ని మీరు చెప్పించుకోవద్దు. మీరు ధన్యులు. మరలా చెప్తున్నా, మీరు ధన్యులు. మీకు ముందు విజయోత్సవముతో దేవుడు ఊరేగింపజేయబోతున్నాడు. ఆమెన్. అందరూ అనండి ఆ మాట, ఆమెన్ అనండి. విజయోత్సవముతో మీకు ఊరేగింపజేయబోతున్నాడు ఆయన. ప్రస్తుతం ఏంటి, అవమానాలు, శ్రమలు, హింసలు, డోంట్ కేర్. నా దేవుడు ముందు నాకు విజయోత్సవం ఇవ్వబోతున్నాడు. అందరూ మన పూర్వీకులైన భక్తులు. ఎంతమంది గురించి చెప్పమంటారు, ఒక మోషే 40 సంవత్సరాలు, ఒక దానియాలు దాదాపు ఆయన కూడా చాలా సంవత్సరాలు, ఒక షట్రక్ మేషక్ అభ్యర్థునకు, ఒక పేతురు, అందరు ఫెయిల్యూర్స్లో ఉండేలా వెళ్ళారండి, అందరూ ఫెయిల్. అబ్రహాము ఏమండి, ఏ భక్తుడైన పేరు చెప్పండి, వాళ్ళ ఏ ఫెయిల్యూర్స్ కొండ వెళ్ళారో చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్కటి చెప్తూ ఉంటే నేను అసలు ఈరోజు చెప్పాలనుకున్న సబ్జెక్టు నేను చెప్పకుండా మిస్ అవుతాను, అందుకే వెళ్ళి దాటుకుండా వెళ్ళిపోతున్నాను. నేను ఫెయిల్యూర్స్ గుండా వెళ్ళినోళ్ళండి భక్తులంతా, ఆఖరికి వేసే కూడా ఫెయిల్యూర్స్ గుండా వెళ్ళిన ఆయన, కానీ ఫెయిల్యూర్స్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో చెప్పను, భక్తి మానలేదు, ప్రార్థన విడవలేదు, వాళ్ళ యథార్థత విడవలేదు. మా దేవుడు ముందు మా కోసం మంచిని దాచిపెట్టాడు, మంచిని రెడీ చేశాడు అంటూ ఈ ఫెయిల్యూర్స్లో కూడా నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసం ఎదురు చూచారు. అందుకే అంత గొప్ప సక్సెస్ వాళ్ళు పొందాలండి. బల్బు కనిపెట్టిన థామస్ ఎడిసన్ ఆయన గురించి చదివితే 10,000 సార్లు దాని గురించి ప్రయోగం చేశాడంటండి ఆయన. 10,000 సార్లు పెడిచి కొట్టింది, 10,000 టైమ్స్ అండి, 10,000 సార్లు ఫెయిల్యూరే, కానీ 10,000 సార్లు ఎంత ఓపిక్గా చేశాడండి. ఇక 10,000 సార్లు చేసినా సరే ఫెయిల్యూర్ అయ్యాను, తీసేయి ఈ దుకాణం తీసేయి అన్నా, 10,001వ సారి మళ్ళీ స్టార్ట్ చేశాడు సక్సెస్ అయ్యేటప్పుడు. అందుకే బల్బు కనిపెట్టి మనకు ఓ గొప్ప పేరు వచ్చేసింది, థామస్ ఎడిసన్. అంటే అన్నిసార్లు ఫెయిల్యూర్ అయినా సరే పట్టు వదలలేదు చూసారు ఆయన. అంతవరకు ఎందుకంటే సర్ విలియం కేరీ మన భారతదేశం వచ్చారు ఆయన, దాదాపు మన భారతదేశంలో చాలా సంవత్సరాలు ఉన్నారు ఆయన.
అయితే ఆయన మన భారతదేశం వచ్చినప్పుడు తన భార్యను ముగ్గురు పిల్లలను తీసుకుని వచ్చాడు భారతదేశం. ఒక పిల్లోడు జ్వరంతో చచ్చిపోయాడు. చచ్చిపోయిన ఆ పిల్లోడిని భూస్థాపిత కార్యక్రమం చేయడానికి ఒక్కడ హెల్ప్ చేయలేదు. భుజాన్ని వేసుకొని ఆయనే స్వయాన తీసుకొని వెళ్ళి, అప్పుడు ఆయనకు కూడా జ్వరంగానే ఉంది, భుజాన్ని వేసుకొని తీసుకెళ్ళి పారా పలుగు తీసుకొని వెళ్ళి ఆ పలుగుతో గుంట తవ్వి ఆ పారతో మొత్తం మట్టి అంతా తీసి గొయ్య పెద్దగా గొయ్యి తీసి ఆ గోతులో తన కొడుకును తానే కప్పెట్టి వచ్చిన ఈ భయంకరమైన పరిస్థితి చూసింది. కళ్ళ ముందు రెండో బిడ్డ చచ్చిపోయాడు, కళ్ళ ముందు మూడో బిడ్డ చచ్చిపోయాడు. భార్యకు మెంటలెచ్చేసింది, వద్దంటే ఈయన వదలకుండా వచ్చాడు ఇక్కడికి. ఇక్కడ వద్దని నేను చెప్పాను కానీ ఇక్కడికే వచ్చాడు, దేవుడు చెప్పాడని వచ్చాడు. ఇప్పుడు ముగ్గురు పిల్లలను కోల్పోయాం, ఇప్పుడైనా వెళ్ళిపోతామంటే రావట్లేదు. అలా ఆలోచించి ఆలోచించి భార్య మెంటల్దైపోయింది. మెంటల్దైపోయిన భార్య ఒకనొక రోజు ఏం జరిగిందో చెప్పనా, అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ వచ్చి ఒక రాయిమే పడింది, పలక పగిలిపోయి రక్తం గారుతుంటే కనీసం బయటికి తీసుకొచ్చి రక్షిద్దామని కూడా ఎవరు అనుకోలేదు. గబగబ వెళ్ళి ఒక వ్యక్తికి చెప్పారండి, ఆయనకి చెప్పారు, అయ్యా నీ భార్య తలకాయ బయలిపోయి నెత్తురు గారిపోతుంది, ఎవడు కనీసం హెల్ప్ చేయట్లేదని పరుగు పరుగు నా ప్రస్తుతులు పెట్టి వచ్చేసాడండి. ఈయన వచ్చేసి తన భార్య సంగతి చూస్తూ తన భార్యను హాస్పిటల్లో తీసుకెళ్ళి ఆ టైంలో ప్రెస్ దగ్గర ఆయన ఆల్రెడీ చాలా మెటీరియల్ అంతా తయారు చేసి ఉంచాడు, ఎవడో తగలబెట్టాడేమో. ఆలోచించారా, భార్యను కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, ఇవండి ఆయనకు వచ్చిన అన్ని ఫెయిల్యూర్సే. భారతదేశం వచ్చి ఏదో సాధిద్దాం అనుకుని ఇక్కడికి వస్తే భారతదేశంలో అన్ని ఫెయిల్యూర్సే. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా దేనికోసమైతే దేవుడు భారతదేశం పంపించాడో ఆ పని పూర్తి చేసే వరకు భారతదేశాన్ని వదిలిపెట్ట, ఆఖరికి భారతదేశంలో చచ్చిపోయాడు. అని ప్రపంచంలో గొప్ప పేరు సర్ విలియం కేరీ మన తెలుగు బైబిల్ గ్రంథాన్ని ఆయనే అనువాదం చేశాడు. బైబిల్ మన భారతదేశంలో 40 భాషల్లో బైబిల్ గ్రంథాన్ని అనువాదం చేశాడండి. నిజంగా సర్ విలియం కేరీ ఆయన మనకు బైబిల్ గ్రంథాన్ని బహుమానంగా ఇచ్చాడు. మన భాషలో చదువుకున్న అదృష్టం మనకు కల్పించాడండి. మన భారతీయుని కష్టం కాదది, ఇంగ్లాండ్ నుండి వచ్చి సర్ విలియం కేరీ ఆయన నిజంగా ఎన్ని నష్టాలు, అన్ని నష్టాలు నష్టాలు నష్టాలు, కానీ మన భారతదేశానికి గొప్ప వజ్రం అంటాడు ఆయన. గొప్ప విజయోత్సవంతో ఆయన పరలోకం వెళ్ళిపోయాడు. విజయోత్సవం ఇలా మనం ఆలోచిస్తే అబ్రహాం లింకన్ మీకు తెలుసుగా, అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్, అమెరికా వెళ్తే అక్కడ వాషింగ్టన్ డీసీ అనే ప్రాంతానికి వెళితే ఆ వాషింగ్టన్ డీసీ దగ్గర అబ్రహాం లింకన్ గారి పెద్ద స్తూపం ఉంటుంది, ఆయన స్టాచ్యూ. అలా కూర్చొని సింహాసనం మీద కూర్చొని ఉన్నట్టుంటాడు ఆయన అబ్రహాం లింకన్ గారు. అది చూడటానికి ప్రపంచం వెళ్తారు అక్కడికి, అది చూడటానికి. నేను 2 సార్లు వెళ్ళాను అక్కడికి. ఒకసారి ఆలోచిస్తే సరిగ్గా ఎక్కడుందంటే అమెరికా ప్రెసిడెంట్, 50 రాష్ట్రాలు పరిపాలన చేసే అమెరికా ప్రెసిడెంట్ ఉండేది అక్కడే. వాళ్ళ సెనేట్ అంటారు, అంటే వాళ్ళ పార్లమెంట్ని సెనేట్ అంటారు. వాళ్ళ పార్లమెంట్ ఉండేది అక్కడే, వాళ్ళ సెనేట్. ఇలా మనం ఆలోచిస్తే కాస్ట్లియస్ట్ ప్లేస్లో అబ్రహాం లింకన్ గారి స్టాచ్యూ కూర్చోబెట్టి ఆయన దాన్ని చూడటానికి ఎంతమంది వెళ్తారు. ఒకసారి ఆలోచిస్తే ఆయనకి ఎంత విలువ, అసలు ఆ విలువ ఆయన ప్రెసిడెంట్ అవ్వడానికి కారణం, ప్రపంచంలో ఈరోజు ఆయనకి అంత విలువ రావడానికి గల కారణం ఏంటో చెప్పనా, ఆయన ఫెయిల్యూర్సే. అన్ని ఫెయిల్యూర్సే, ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఆయన పుట్టి ఇంకా ఆయనకు ఊహ తెలియక ముందే తండ్రి చచ్చిపోయాడు. సరే ఊహ తెలుస్తుంది, తల్లి కష్టపడి పెంచుతుంది, ఊహ తెలుస్తుంది చదివిస్తుంది అన్న టైంలో 8వ సంవత్సరం వయసు తల్లి కూడా చచ్చిపోయాడు. ఏంటండి తన జీవితం, ఏ పిల్లోడికి ఉంటుందండి ఇలాంటి పరిస్థితి. 8వ సంవత్సరాల నుండి ఇక స్టార్టింగ్ తనకు కష్టాలు, ఏదో చదువుకుంటాం, ఏదో కష్టపడటం తన పొట్టం పోషించుకోవడం, మళ్ళీ చదువుకోవడం, ఇలాగా కష్టపడి చదివాడండి చాలా సంవత్సరాలు. చదివిన తర్వాత ఏదో చిన్న చితగా జాబ్ చేసుకుంటూ, ఈ జాబ్ కూడా సరైన జాబు తనకు లేక జాబ్ అన్వేషణలో ఫెయిల్యూర్స్. రాజకీయవేత్తగా మరి వెళ్ళాలని ప్రయత్నం చేశాడు, ఆ రాజకీయవేత్తగా ఫెయిల్యూర్స్. కనీసం ఒక ఎమ్మెల్యే ప్రయత్నం చేశాడు నామినేషన్, అందులో కూడా నామినేషన్లో అది సీట్ ఇవ్వలేదు, ఎందుకంటే దానికి చాలా ఉంటాయి కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాగ ఉండగా ఒక రోజున ఏం జరిగిందో చెప్పనా, అమెరికా ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయాలనుకుని వెళ్ళిపోయాడండి అమెరికా ప్రెసిడెంట్ కంటెస్ట్ చేయటానికి. ఆటోమేటిక్గా అప్పటికి 65 సంవత్సరాల వయసు ఆయనకి. 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఎక్కడ పాదం పెట్టిన అబ్బాయి గారికి అన్ని ఫెయిల్యూర్స్. ఆయన చరిత్ర మీద చదవండి, ఎక్కడ పాదం పెట్టినా అన్ని ఫెయిల్యూర్సే, ఎక్కడ చేపెట్టినా అన్ని ఫెయిల్యూర్సే, అన్ని దెబ్బలు. ఏది తన బాల్యం, ఊహ తెలిసినప్పటి నుండి అన్ని నష్టాలే కష్టాలే. జీవితం అంతా ఇక
అరవై సంవత్సరాలు వచ్చినా ఏంటి బాబు ఈ బతు ఏదో బతుకు చచ్చిపోతే మేలు అనుకోలేదు. అయినా సరే ప్రయత్నాలు చేస్తూ కష్టపడుతూ తన తల్లి నేర్పించిన భక్తిని విడవకుండా భక్తిని చేస్తూ ఏదో ఒక రోజున నన్ను దేవుడు బ్లెస్ చేస్తాడు అనుకుంటూ భక్తి చేస్తా ఉన్నాడు. ఎట్ట కేలకి ఆటోమేటిక్గా అతను సక్సెస్ అయిపోయాడండి. చచ్చిపోయే వరకు అతను అద్భుతమైన పరిపాలన, ఇప్పటికీ మర్చిపోలేని పరిపాలన చేశాడండి అబ్రహాం లింకన్ గారు. ఎంత అద్భుతమైన ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ చాలామంది చేశారు కానీ ఆయన గొప్ప పేరండి అమెరికా ప్రెసిడెంట్గా. ఒకసారి మనం ఆలోచిస్తే ఇలాగ ఎవరి జీవితాన్ని మనం చూసినా సరే విజయోత్సవంతో ఊరేగించిన ఎవరినైనా చూస్తే వాళ్ళ వెనకాలన్నీ ఫెయిల్యూర్సే. ఆ ఫెయిల్యూర్స్ అన్నిటిని తట్టుకొని నిష్టగా భక్తి చేసి క్రమశిక్షణ విడిచిపెట్టకుండా క్రమశిక్షణగా ముందడుగు వేసిన వాళ్ళందరికీ దేవుడిచ్చాడు వరంగా సక్సెస్, విజయోత్సవం. ఇప్పుడు మీరు నష్టాలు కష్టాలు దెబ్బలు సమస్యలు అన్ని వ్యతిరేకతలు ఏటో చూచిన అన్ని ఫెయిల్యూర్సే, తట్టుకోండి, భక్తి చేయండి, స్లిప్ అయిపోవద్దు. నాకు ఇక్కడ నుండి బయటపడిపోతే ఈ కొద్ది జరిగిపోతే బాగుంది అలా అనుకోవద్దు. ముందుంది గొప్ప విజయోత్సవం మీకోసం. ఆ విజయోత్సవంతో మిమ్మల్ని దేవుడు ఊరేగించబోతున్నాడు. అలా దేవుడు ఊరేగించాలంటే ప్రస్తుతం వస్తున్న కష్టాలు నష్టాలు ఈ భయంకరమైన పరిస్థితులు వీటిల్లో భక్తిని విడవద్దు, ప్రార్థన విడవద్దు, దేవునితో మీకున్న ఆ బంధాన్ని తెంచుకోవద్దు. దేవునితో మరెక్కువగా మీరు క్లోజ్గా రిలేట్ అయ్యి ఆయన సన్నిధిలో భక్తి చేయండి. ఖచ్చితంగా విజయోత్సవం మిమ్మల్ని వరించబోతుంది. ఆమేన్. సరే ఇప్పుడు చిన్న మాట రీజనింగ్కి వెళ్దాం. ఇప్పుడు మనం రీజనింగ్ ఏంటంటే అసలు దేవుడు ఎందుకు ఇలా తీసుకెళ్తాడు, ఎందుకు దేవుడు విజయోత్సవం ఇచ్చే ముందు ఇన్ని ఫెయిల్యూర్స్లోండి దేవుడు ఎందుకు తీసుకెళ్తున్నాడు. మన సమయాన్ని బట్టి ఒక మూడు నాలుగు సంగతులు టకటక నేను ఒక 5-10 నిమిషాలు నేను చెప్పేస్తాను. కంగారు పడద్దు, కలవరపడద్దు, ఆందోళన చెందొద్దు, దిగులు పడద్దు, ముగించేస్తున్నాను ఒక 5-10 నిమిషాల్లో. మొదటి మాట, ఎందుకండి దేవుడు విజయోత్సవం ఇచ్చే ముందు ఎందుకు ఇన్ని ఫెయిల్యూర్స్ కూడా తీసుకెళ్లాలా, అంత అవసరమా అని మీరు అనుకుంటారు కదా. అయితే ఫెయిల్యూర్స్ కూడా తీసుకుని వెళ్ళటంలో దేవుని సీక్రెట్ ఏంటంటే మొదటి మాట, టు మేక్ అస్ హంబుల్, మనల్ని అలా దీనులుగా చేయడానికి. ఇప్పుడు ఈ శ్రమల గుండా తీసుకుని వెళ్ళి దీనులుగా చేయటానికి. ఇప్పుడు చూడండి, యుద్ధాలు చేసి సైనికునిగా ఉండి యుద్ధాలు చేసి కష్టపడి రాజయిన వానికి దీన మనసు ఉంటుంది. రాజు కొడుకు, తండ్రి రాజు కాబట్టి ఇప్పుడు కొడుకు రాజైపోయాడు అనుకోండి, ఆ తండ్రికి ఉన్న దీన మనసు ఈయనకుంటుందా? యువరాజుకి ఉండదు. అంటే దేవుడు ఈ కష్టాల బాటలో నిన్ను తీసుకెళ్తాడంటే దీనునిగా మనల్ని తయారు చేయటానికి, ఆ పొగరు కాస్త తీయటానికి. మన ఒరిజినల్ భాషలో చెప్పాలంటే ఆ పొగరు అది తీయటానికి, దీన మనస్సును మనకి ఇవ్వటానికి. ఇదిగో ఈ నష్టాలు, ఒకవేళ ఫెయిల్యూర్స్ అనేది లేదనుకోండి హీరో లాగా ఫీల్ అయిపోతాం మనం. నేను హీరోని, ఏది పట్టుకుంటే అది బంగారమే, ఎక్కడ పాదం పెట్టినా అక్కడ జయమే, నాకు తిరుగు లేదు, కత్తికి ఎదురు లేదు అని ఇంకా మనం అసలు చెలరేగిపోతాంగా. ఫెయిల్యూర్స్ ఎందుకు ఇస్తాడంటే ఆ చెలరేగుడు కాస్త తగ్గి, అరే బాబు నాకు కూడా ఎలాంటి ఫెయిల్యూర్స్, నేను కూడా ఫెయిల్యూర్స్ చూశాను, ఏమండి నేను ఫెయిల్యూర్ చూసే ఈరోజు నీ స్థాయికి వచ్చాను అని నువ్వు చెప్పడానికి, ఎప్పటికప్పుడు అది గుర్తు తెచ్చుకుంటానికి, ఈరోజు ఈ విజయోత్సవం బట్టి నీకెప్పుడు పొగర రాకుండా ఉండటానికి, నీకెప్పుడు ఆ గర్వం అనేది రాకుండా, ఎందుకంటే గర్వం నాశనానికి దారితీస్తుంది. ఆ గర్వం అనేది ఎప్పుడు రాకుండా నువ్వు అలా అణిగి మణిగి ఉండేటట్టుగా అలా హంబుల్గా అలా దీన మనసు కలిగి ఉంటే ఆ దీనులకు దేవుడు ఇంకా కృపిస్తాడు, దీనులుగా ఇంకా కృపిస్తాడు. ఇప్పుడు దీనులుగా ఎప్పుడూ ఉండే ఆ పరిస్థితిలో మనం ఉండాలంటే ఆలాపే సడన్ వచ్చేసేసామనుకోండి అలాగా. ఏమండో మాట ఇంకా మీకు అర్థమయ్యే శైలిలో చెప్తా, రాజు లెక్కలు చెప్తే మీకు అర్థం కాల, రాళ్ళు కొట్టి రప్పలు కొట్టి కష్టపడి నానా తిప్పలు పడి నానా ప్రయాసలు పడి రూపాయి దాన్ని ఏమంటారు, రూపాయి కూడగట్టుకొని బాగా గుర్తుచేశారు, రూపాయి కూడగట్టుకొని అలా పైకి వచ్చి ఒక కోటీశ్వరుని స్థాయికి వచ్చాడు అనుకోండి, ఆ తండ్రి ఎలా ఉంటాడు చెప్పనా? దీనుగా ఉంటాడు. ఈయనకు పుట్టిన కొడుకుంటాడు అలాగా? అలా ఉండడు. ఈయన పుట్టిన కొడుకు డబ్బులో పుట్టాడు కదా, అబ్బా అసలు ఎలా ఉంటాడు, ఈయనదంతం అలా చేయటం ఎలా చేయటం పొగర పనులన్నీ చేస్తూ ఉంటాడు. అంటే ఒకసారి ఆలోచిస్తే ఈ దీనత్వం అనేది మనకు నేర్పించటానికే దేవుడు, ఈ హంబుల్నెస్ మనకు నేర్పించడానికి, దీనత్వం నేర్పించడానికే
ఫెయిల్యూర్స్లోకి తీసుకెళ్తూ ఉంటాడు. ఫెయిల్యూర్ జీవితం ఫెయిల్ అయింది అనుకోండి, కొంచెం నలిగిపోతాం. ఇంకోసారి ఫెయిల్ ఇంకా నలుగుతాం, ఇంకోసారి ఇంకా నలుగుతాం. అసలు ఈ ఫెయిల్యూర్స్లో మనం నలిగి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనలో ఉన్న ఆ గర్వం, అహంకారం, ఆ పొగరు మనలో ఉన్నది ఒక్కొక్కటి ఒక్కొక్కటి అది పోయి దీనులు అయిపోతాం. అట్ట అయిపోతాం, దీనులు అయిపోతాం. అరే ఇంత దీనులు ఏంటండి అంటే అంత కొట్టబడ్డాం అన్నమాట. నన్ను గురించి కొంతమంది మన సంఘస్థులు అంటారు, ఎంత తగ్గింపు మాస్టర్ గారు మీకు, ఎంత దీన మనసు అంటే బాగా కొట్టబడ్డాంలే నేను, మామూలుగా కొట్టబడ్డా, బాగా కొట్టబడ్డా, అందుకే అది వచ్చేసింది ఆ దెబ్బల్లో. బాగా నష్టపోయాను నేను, బాగా కష్టాలు పాలయ్యాను, అందుకే ఆ కష్టాల్లోనే ఆ దీన మనసు వచ్చింది నాకు. లేకపోతే నేను మామూలుని కాదు. మా ఇంట్లోకి వచ్చి ఎవరైనా నా పళ్ళెంలో అన్నం తింటే పళ్ళెం గాల్లోకి ఎగిరేది అన్నమాట. అలా పక్కనే పొలం ఉండేది, పొలాల్లోకి ఇసిరేసేవాడిని, ఇంకా కాపోట అన్నం తినేవాడిని కాదు. నా గ్లాసులో ఎవరైనా మంచినీళ్ళు తాగారని తెలిసిందో గ్లాస్ తీసి నేలకేసి కొట్టి అందరి మీద చెలరెగిపోయేవాడిని. అంత మంచివాడిని అన్నమాట నేను. కానీ అలాంటి నేను దీనుడు అవటానికి కారణం మామూలు దెబ్బలు తినలేదు నేను, మామూలు నష్టాల్లోకి వెళ్ళా, మామూలు ఫెయిల్యూర్స్ కాదు, చాలా దెబ్బలు తిన్నాను. దేవుడు కుదుడు చేశాడు నన్ను. కుదురు కుదురు అంటారు చూడండి, నన్ను చిన్నప్పుడు అనేవాళ్ళు బాబా కుదురు కుదురు అంటా ఉండేవాళ్ళు. కుదురు అయ్యాను నేను, ఆయన కుదురు చేశారు నన్ను. ఎలా అంటే కొట్టబడ్డా బాగా, బాగా ఫెయిల్యూర్స్ గుండా వెళ్ళాను. కుదురైంది జీవితం. టు మేక్ అస్ హంబల్, మనల్ని దీనులుగా చేయటానికి దేవుడి బాటలోనే తీసుకెళ్తాడు. అంతేగాని మనల్ని నాశనం చేయటానికి కాదు సుమా. రెండో మాట చెప్తాను, టు మేక్ అస్ కైండర్, అంటే ఒక విధమైన కనికరం కలిగిన వారిగా చేయటానికి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ కనీసం హాస్పిటల్కి వెళ్ళి ఒక 500 కూడా లేక హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేక అలా దాన్ని ఏమంటారు కాళ్ళు ముడుచుకొని కాళ్ళు చేతులు ముడుచుకొని అలా వణికిపోతూ ఉన్న వాళ్ళని చూస్తే ఏం బాగలేదా, ఏ మందులు వేసుకోవచ్చు కదా, హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా అనుకుని నడుచుకొని వెళ్ళిపోయాం అనుకోండి, అదేంటంటే కనికరం లేదు. ఆ దీన మనసు లేకపోతే దాన్ని ఏమంటారు ఆ కనికర హృదయం ఉండదు ఎవరికంటే. అలాంటి పరిస్థితి ఎప్పుడు చూడని వాళ్ళకి అసలు అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో, ఆ పరిస్థితి ఏంటో అది చూసిన వాళ్ళకి ఏమండి నా కొడుక్కి బాగోలేకపోతే అని హాస్పిటల్లో తీసుకువెళ్ళి అడ్మిట్ చేసినప్పుడు మోషన్స్ రోజుకి 30-40 మోషన్స్ అయిపోతున్న సమయంలో వాళ్ళు అడ్మిట్ చేస్తూ నన్ను అడిగారండి డిపాజిట్ చేయమని. ఆ రోజుల్లో 5000 డిపాజిట్ చేయమన్నారు. 5000 డిపాజిట్ చేయటాన్ని నా దగ్గర డబ్బులు లేవు, మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి నేను ఇస్తాను నన్ను నమ్మండి అని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమన్నాను డాక్టర్ని విజయవాడలో. సెలైన్ కోసం 2 చేతులు ఎత్తికారు వాడు, నరాలు దొరకల, కాళ్ళు కూడా పొడి చేస్తుంటే చూడలేకపోయానండి. 6 నెలల పిల్లోడు, ఆ కాళ్ళు కూడా పొడి చేస్తుంటే ఎంత వేదన అయిపోయింది, విలవెల్లి ఆడు విలవెల్లి ఆడిపోతున్నాడు. నాకు అసలు మామూలు పరిస్థితి కాదనమాట, చూడలేకపోయేవాడిని. అలాంటి పరిస్థితుల్లో 5000 కోసం ఎన్ని గుమ్మాలు ఎక్కాను నేను. ఆ బాధ నాకు తెలుసు, ఆ పెయిన్ ఎలా ఉంటుందో. కనుక ఈ రోజుల్లో ఎవరైనా బాధపడే వాళ్ళు ఈ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కనబడితే నా చేతనైనా సాయం చేయకుండా ఉండలేను నేను, ఎందుకంటే నాకు ఆ పరిస్థితులు తెలుసు, నాకు ఆ పరిస్థితులు తెలుసు. పుట్టినరోజు వస్తే నా చిన్నతనంలో ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాళ్ళు మా నాన్నగారు. పెళ్ళైన తర్వాత పుట్టినరోజు వస్తే కనీసం ఒక 100 రూపాయలు షర్ట్ కొనుక్కోడానికి డబ్బులు ఉండే కదా నా దగ్గర. పాత షర్టే వేసుకుని కసిగా నేనేం చేసేవాడిని అంటే అన్నిటిలో గలీ షర్ట్ వేసి అదే వేసుకున్నవాడు పుట్టినరోజు రోజున. నాకు బాగా ఇష్టం లేని షర్టే వేసుకున్నవాడిని, కారణం కసి. ఈ పరిస్థితులు కూడా వెళ్లాల్సి వస్తుంది నాకు. అది మా చెల్లి పెళ్ళికి కనీసం ఏమి కొనలేని పరిస్థితి నాకు, అన్నగా ఏదో ఒకటి కొనాలి. అప్పటికి పరిస్థితి ఏంటి చెప్పనా, ఒక ఆయన సీలింగ్ ఫ్యాన్, ఆ సీలింగ్ ఫ్యాన్ని దాన్ని ఏమంటారు వారానికి ఎంత కట్టేది ఉంటుంది సెక్షను, అలా వారానికి ఎంత కట్టే సెక్షన్కి సీలింగ్ ఫ్యాన్ తీసుకొచ్చుకున్నాను నేను. అప్పుడు మా చెల్లి పెళ్ళి పెట్టుకున్నారు, ఈ సీలింగ్ ఫ్యాన్ తీసుకెళ్ళాడు చదివించాను. అంటే ఒకసారి ఆలోచించండి నా దీన స్థితిని మీకు చెప్తున్నాను. ప్రసాదం పాళ్ళు ఇంకప్పటికి మా అబ్బాయి కూడా పుట్టలేదు, అక్కడ సేవ ఆరంభించాను. ఎంత ఇష్టపడేవాళ్ళు నన్ను, ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం జరిగేది. ఇద్దరం వెళ్తే బస్సుకు డబ్బులు సరిపోవని, వెళ్ళటానికి మాత్రం డబ్బులు ఉన్నాయి బస్సులో, అప్పటికి సైకిల్ కూడా లేదు నాకు, వెళ్ళటానికి మాత్రం డబ్బులు ఉన్నాయి బస్సులో,
బస్సులో వెళ్ళిపోయాను. నా ధీమా ఏంటంటే తిరిగి వచ్చేటప్పుడు ఎవరో ఒకరు కానికిస్తారు కదా, బస్ ఛార్జీలకు కనీసం అయ్యి ఉండవా అని చెప్పి వెళ్ళిపోయాను. అందరు ప్రార్థన చేయించుకున్నారు, హ్యాపీ హ్యాపీగా నాతో చాలా ప్రేమ చూపించారు, కానీ ఒక్కళ్ళు ఇవ్వలేదు. ఎవరో ఇచ్చారు ఒకళ్ళు ఒక 10 రూపాయలు అంతో మొత్తానికి. అప్పుడు బస్ టికెట్ కూడా చాలా తక్కువ, 1992 సంగతి చెప్తున్నాను నేను. ఇప్పుడు బస్ టికెట్ కూడా చాలా తక్కువ అప్పుడు. కానీ ఆ టైంలో నేను బస్ ఎక్కేసేసి ప్రసాదం పాళ్ళలో ఎక్కడ బాబు అన్నారు. నేను దిగాల్సింది మారుతినగర్. ఎక్కడ బాబు అన్నారు, ఎక్కడ వరకు వస్తుంది అక్కడ వరకు తీసుకెళ్ళాలి. అయితే మీరు గుణదల వంతుని దిగిపోండి అన్నారు. గుణదల వంతుని దిగి నడుచుకుంటూ వచ్చాను నేను. ఒకసారి ఆలోచించండి, ఇలాంటి ఎన్నో చూశానండి, ఒకటి కాదు రెండు కాదు, చాలా చూశానట్ట అండి, ఒకటి కాదు రెండు కాదు, బాగా నలగొట్టబడ్డాను. అందుకు ఎవరైనా కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకోలేనండి, నిజం చెప్తున్నా, చూస్తూ ఊరుకోలేను. ఆ కష్టానికి ఉన్న ఆ పెయిన్ ఏంటో, అది ఎలా బాధ పెడుతుందో అది నాకు తెలుసు. కనీసం నా చేతితో కొంచెమైనా వాళ్ళకి సాయం చేయకుండా ఉండలేను. మీరే అప్పుల్లో ఉన్నారు కదా పాస్టర్ గారు, ఇంకొంత వైద్యం కావాలండి. ఏమైద్ది ఇప్పుడు ఈ కరోనా టైంలో లాక్డౌన్ పెట్టేస్తే, ఆ లాక్డౌన్ టైంలో ఆల్రెడీ అప్పులో మునిగి తేలాడుతున్నా, మందిరాలు తెరవాల, మా పరిస్థితి కూడా కాస్త కష్టంగానే ఉంది. ఏం చేద్దాం ఇప్పుడు, నా మనసేమో కొట్లాడుతుంది. ఇప్పుడు నేను పాస్టర్ గారు ఏదో ఒకటి చేయాలి మన సంఘస్థులకి. లాక్డౌన్ ఇప్పటికే 3 నెలల రోజులు లాక్డౌన్, వాళ్ళకి ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళ పాపం పనులు చేయట్లేదు. ఏదో ఒకటి చేయాలి అంటే ఏం చేస్తామండి, మన పరిస్థితి అందరికి తెలుసు కదా. కాదు కాదు, ఏదో ఒకటి చేయాలి. ఎలాగో మనం అప్పుల్లో ఉన్నాం, దీనికి ఇంకొక కొంచెం అప్పు, ఏదో ఒకటి చేద్దాం మనం, ఇంకొంత అప్పు తీసుకొచ్చి అప్పుతో 3 సంఘాలు, ఆ 3 సంఘాల్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఏదో మేము చేయగలిగిన సాయం చేస్తూ ప్రార్థన చేసి ప్రభు 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించినాడు. వీటిని ఆశీర్వదించి ఈరోజు మొదలుకొని వారికి లోటు లేకుండా చేయ ప్రభు అని ప్రార్థన చేసి వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు చెప్పే సాక్ష్యాలు వింటే హృదయం పులకరిస్తుంది. అదేంటంటే మీరిచ్చిన ముందు కొన్ని ఇబ్బందులు పడ్డాం కానీ పాస్టర్ గారు అండి, మీరు ప్రార్థన చేసి ఇచ్చారు, ఆ రోజు నుండి ఈ రోజు వరకు సమృద్ధిగా తింటున్నామండి. మాకు లోటు అంటే తెలియదు అని అంటే నేను ఎంత ఆనందపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఏంటో మాకు గొప్పలు చెప్పట్లేదు, నలుగొట్టబడ్డాను నేను కూడా. అందుకే ఎవరైనా బాధల్లో ఉన్న వాళ్ళు కనబడితే నా వంతు కొంచెమైన సాయం చేయకుండా ఉండలేను. ఆ కనికరం ఎక్కడి నుండి వచ్చిందంటే నేను కొట్టబడ్డాను కాబట్టి, నాకు ఆ కష్టం తెలుసు కాబట్టి, ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి, ఆ ఫెయిల్యూర్ ఎలా ఉంటుందో, అది ఎంత బాధిస్తుందో తెలుసు కాబట్టి. సరే, 3వ మాట అంటే టు మేక్ అస్ హంబుల్, మనల్ని దీనుగా చేయటానికి, టు మేక్ అస్ కైండర్, మనల్ని కనికరం గలవారిగా చేయటానికి. 3వది ఎందుకు ఈ పర్మిట్ చేస్తున్నాడు దేవుడు అంటే టు మేక్ అస్ కౌన్సిలర్స్, మనల్ని సలహాలు ఇచ్చే సలహాదారులుగా చేయటానికి. ఎవరైనా కష్టాలు గుండా కొట్టబడుతున్నారు, నలగొట్టబడుతున్నారు, అసలు అది ఎలా ఉంటుందో దాని నుండి బయటపడాలంటే ఏం చేయాలో మనం ఆ రూట్లో వస్తేనే కదా వాళ్ళకి చెప్పగలిగేది. ఆల్రెడీ ఆ రూట్లో వచ్చాము, ఇది అలా చేయని సలహా ఇవ్వగలుగుతాం. ఇది మనం ఆ రూట్లోకి వెళ్ళి ఆ దెబ్బలు మనం తినొస్తే, అసలు మనకు ఆ రూట్ ఎలా ఉంటుందో, ఆ దెబ్బలు ఎలా ఉంటాయో, ఆ బాధలు ఎలా ఉంటుందో మనకు తెలియదు అనుకోండి. ఆ ఫెయిల్యూర్స్ ఎలా ఉంటుందో, అక్కడ మనం ఎలా రియాక్ట్ అయితే ఏమైద్దో అన్నది మనకు తెలియదు అనుకోండి, మనం ఇంకోటి ఎలా సలహా ఇస్తాం. పుస్తకాలు ఇవ్వవు ఈ సలహా, ప్రాక్టికల్గా అనుభవిస్తేనే ఆ సలహా కరెక్ట్గా ఇవ్వగలం, పర్ఫెక్ట్గా ప్రాక్టికల్గా అనుభవించిన వాళ్ళు. అందుకే అంటారు చూడండి, పెద్ద తలకాయ లేకపోతే ఏదో తలకాయ తెచ్చుకోమన్నారు. అంటే పెద్ద తలకాయని ఎందుకు తెచ్చుకోమంటారంటే పెద్ద తలకాయకి అనుభవం ఉంది. ఆ పెద్ద తలకాయ ఎన్నో కష్టాలు వచ్చి, ఎన్నో దెబ్బలు తిని, ఎన్నో సమస్యలు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనలా పుస్తకాలు చదవలేదు కానీ వాళ్ళ అనుభవాలే వాళ్ళకి నేర్పించినవి బోల్డ్ అనే పాఠాలు. అందుకు ఊరినే చెప్తారు, నానా అలా వద్దమ్మా, అమ్మ అలా వద్దు నానా, ఈ చెప్తారు ఏంటంటే అంటా ఉంటాం మనం. కానీ వాళ్ళ అనుభవంలోని చెప్పిన మన జీవిత పాఠాలు అండి అవి. అవి పాటిస్తే దెబ్బలు తినం మనం. టు మేక్ అస్ కౌన్సిలర్స్, మనల్ని ఒక సలహాదారులుగా చేయటానికి ఈ బాటలో నుండి దేవుడు తీసుకువెళ్తున్నాడు. లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను. టు మేక్ అస్ కంఫర్టర్స్, అంటే ఇతరులను ఆదరించేవారిగా మనల్ని చేయటానికి. ఎవరైనా బాధల్లో ఉన్నారు, ఆ బాధ ఎంత బాధిస్తుందో మనకు తెలుసు. ఆ బాధల్లో ఉన్న వాళ్ళని మన వంతుగా మనం 4 ఆదరణ మాటలు చెప్తే వాళ్ళ హృదయం అంత ఓదార్చబడిద్దండి. ఎందుకంటే అది ఎంత పెయిన్ఫుల్లో మనకు తెలుసుగా. ఆ టైంలో మనల్ని ఆదరించే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగున్నాను అనుకుంటే, మనల్ని ఎవరు ఆదరించకపోతే ఇంకెంత బాధ ఉందో తెలుసుగా మనకి. కనుక ఇప్పుడు మనం అలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు మనం ఆదరించే వాళ్ళగా మార్చటానికే దేవుడు ఆ దెబ్బలగుండా తీసుకొచ్చారు మనల్ని. అన్ని దెబ్బలగుండా, అన్ని నష్టాలు, అన్ని ఫెయిల్యూర్స్లో తీసుకురావడంలో దేవుని సీక్రెసీ ఏంటంటే మనల్ని ఆదరించేవారిగా, ఇతరులను బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో, దెబ్బలు తిన్న వాళ్ళని ఆదరించేవారిగా మనల్ని చేయటానికి దేవుడు ఈ బాటలోని తీసుకొచ్చాడు. మనల్ని సలహాదారులుగా చేయటానికి ఈ బాటలోని తీసుకొచ్చాడు. మనల్ని కనికరం కలిగిన వారిగా చేయటానికి దేవుడు ఈ బాటలో తీసుకొచ్చాడు. మనల్ని దీనులుగా చేయటానికి బాటలోని తీసుకొచ్చాడు.
ఈ బాటలో నుండి తీసుకొచ్చాడు దేవుడు అని మీరు అనుకుంటున్నారు. ఈ బాటలో తీసుకొచ్చిన దేవుడు మిమ్మల్ని ఎలా మార్చి రేపొద్దున నేను ఏం చేయబోతున్నాడు చెప్పన, విజయోత్సవంతో మీకు ఊరేగించేటట్టు చేస్తా. ఒక యోబుని బాటలో తీసుకొచ్చి ఆ తర్వాత 140 సంవత్సరాలు విజయోత్సవంతో ఊరేగింపజేశాడు. ఒక యోసేపుని బాటలో తీసుకొచ్చాడు 13 ఏళ్ళు, ఆ తర్వాత 80 ఏళ్ళు విజయోత్సవంతో ఊరేగింపజేశాడు. అలాగే పౌలు భక్తుడు ఈ బాటలో నుండే వచ్చాడు, ఆ తర్వాత 100 సంవత్సరాలు విజయోత్సవంతో ఊరేగింపజేశాడు దేవుడు ఆయన్ని కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా విజయోత్సవంతో ఊరేగింప చేయబోతున్నాడు మిమ్మల్ని దేవుడు. ఈ బాటలో నుండి నడుస్తున్న మీరు, నా అంత దరిద్ర కొట్టాడు ఎవడు పుట్టడో, నా అంత నష్టజాతకుడు ఎవడు పుట్టడో, అసలు ఎలాంటి వాడు, అప్పుడే దేవుడు నన్ను చంపేస్తే పోయేది, ఇన్నాళ్ళు ఈ చూడటానిక దేవుడు నన్ను బతికిచ్చినాడు, ఇన్నాళ్ళు ఈ చూడటానిక దేవుడు నన్ను పుట్టి, మిమ్మల్ని మీరు చెప్పించుకోవద్దండి. మీ ముందుంది విజయోత్సవంతో ఊరేగించే రోజు. ఆ విజయోత్సవంతో మిమ్మల్ని ఊరేగించే ఆ రోజు కోసం దేవుడు ఈ బాటలోని తీసుకొస్తున్నాడు. యేసుక్రీస్తు గురించి ఒక మాట మీకు నేను గుర్తు చేసి ముగించేస్తాను, నా ఫైనల్ ఫినిషింగ్ టచ్. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే 9వ వచనంలో ఆ మాట మనం చూస్తామండి. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లను, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని నామ మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లను. దేవుడు ఆయన అత్యధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము దేవుడు ఆయనకు అనుగ్రహించాను. అత్యధికంగా హెచ్చించాడు దేవుడు ఆయన్ని. ప్రపంచంలో ఉన్న ముల్లోకాలలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే యేసు ముందు మోకాళ్ళు వేయాల్సిందే, యేసు ముందు వంగాల్సిందే మోకాళ్ళు. ప్రతి వాని నాలుక యేసు క్రీస్తు దేవుడని నోటితో ఒప్పుకోవాల్సిందే. అన్ని నామముల కన్నా పై నామం దేవుడు అనుగ్రహించి అత్యధికంగా హెచ్చించాడు. ఇది విజయోత్సవంతో ఊరే. అందుచేత, ఎందుచేత మీకు రిజల్ట్ కావాలంటే 5వ వచనం కానివ్వండి, 8వ వచనం క్లోజింగ్ వరకు చదువుకోండి. ఆయన ఏం చేశాడో అందుచేత, సరే దాన్ని మాత్రం పెండింగ్ ఎందుకు ఉంచాలి? 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఆకారమందు మనుషునిగా కనపడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా తను తాను దేవునికి విధేయత చూపాడండి, తగ్గించుకున్నాడండి, ఎంతో రిక్తునిగా చేసుకున్నాడండి. అబ్బబ్బబ్బా, అందుచేత ఇదిగో ఇంత ఆయన అలా అప్పగించుకున్నందుచేత దేవుడు ఆయన అత్యధికంగా హెచ్చించి విజయోత్సవంతో ఊరేగింపజేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కష్టాల బాటలో ఉన్నవాళ్ళు మిమ్మల్ని విజయోత్సవంతో ఊరేగింపజేయబోతున్నాడు. దైవజనునికి చెప్తున్నాను, 100% నమ్మండి, విజయోత్సవంతో దేవుడు మిమ్మల్ని ఊరేగింపజేయబోతున్నాడు. ఆ మంచి రోజులు మనకి ఇవ్వటానికి ప్రస్తుతం ఈ బాటలోని తీసుకువెళ్తున్నాడు అని నమ్మి ఈ టైంలో ప్రార్థన మానొద్దు, భక్తి మానొద్దు, మీ ఆ నిష్ట మానొద్దు, ఆ యథార్థత వదలొద్దు. అదే భక్తిని కంటిన్యూ చేస్తూ అవసరమైతే ఇంకొంచెం ఎక్కువ భక్తి చేస్తూ దేవునికి ప్రియులుగా జీవించండి. ఆ మంచి రోజులు దేవుడు మీకు మీ కుటుంబానికి అతి త్వరలో అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఎత్తబడి వాక్యం మనందరి జీవితాల్లో నిలిచి ఫలించున్నట్లు, ఈ వాక్య ప్రకారం జీవించే కృపగల దేవుడు మనందరికీ ప్రసాదించున్నట్లు, ఈ రోజున కష్టాలతో కొట్టబడుతున్నారా, నష్టాల పాలవుతున్నారా, నిందలు అవమానాలు పాలవుతున్నారా, అన్ని ఫెయిల్యూర్స్ అయినా అన్ని నష్టాలే, అన్ని దెబ్బలే, దెబ్బ మీదే దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, ఎందుకో నా జీవితం ఇలా తగలడిపోతుందని అనుకోవద్దు. వీటన్నిటిని ఓర్చుకోండి. వీటన్నిటిలో తగిన శక్తిని బలమును దేవుడు మీకు ఇవ్వాలని ప్రార్థించండి. వీటిని జయించే శక్తిని ఇవ్వాలని ప్రార్థించండి. వీటిలో మీరు ఓడిపోవద్దు, వీటిలో నిలబడండి. నిలబడే శక్తిని ఇవ్వండి అని ప్రార్థించండి. వీటిలో నిలబడండి, నిలబడండి. విశ్వాసం కోల్పోవద్దు, నిరీక్షణ కోల్పోవద్దు, భక్తిని విడిచిపెట్టవద్దు. ఆ శక్తితో అలాగే భక్తి, ఇంకా మీరు ఎక్కువ భక్తి చేస్తూ దేవుని సంతోషపెట్టండి. విజయోత్సవంతో మిమ్మల్ని ఊరేగింపజేయబోతున్నాడు మన దేవుడు. విజయోత్సవంతో మిమ్మల్ని ఊరేగింపజేస్తున్నాడు. అలాంటి మంచి రోజు ఇవ్వాలంటే దేవుని సన్నిధిలో ఆసక్తితో అందరూ ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకోండి. ప్రార్థన చేయడానికి అందరూ తీర్మానం చేసుకోండి. కృపగా ప్రార్థన చేసుకుందాం. విత్తమైనటువంటి వాక్యము దేవుడు మనలో ఫలింప చేయాలని, దేవుడు తన కృపనిచ్చి సహాయం చేయాలని, వాక్యం అందించిన దైవజనులను ఇంకను బలపరచాలని ప్రార్థన చేద్దాం. అలాగే కరోనా వైరస్ ఎంతగానో దేశాన్ని, ప్రపంచాన్ని వణికిస్తుండగా ఆ ఉగ్రత నుండి దేవుడు తప్పించాలని ప్రార్థన చేద్దాం. దయచేసి దేవుడు ఒక్కడే ఆ ఉగ్రతను తప్పించగలడు. యేసయ్యా, దయచేసి నీ పాదాల చెంత ప్రార్థిస్తున్నామయ్యా, దయతో కనికరించండి, క్షమించండి ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం.
अलगे मन देश राष्ट्र देश नायक राष्ट्र नायक मन विजयवाड़ पटम प्रार्थना चेदा रेड जोन प्राता देवड़ा वायरस तपनी प्रार्थना चेदा प्रती बिड चुट देवड़ कंची वेय प्रार्थना चेदा पेतस्थ संपूर्ण सुवारत सहवास में प्रती बिड कोरक प्रार्थना चेदा चिट्नार संगम कोरक कृष्णलंक संगम कोरक पटमड संगम कोरक मूड संघा प्रती ओक बिड़न देवड़ ज्ञापक चुस्को वारी देवड़ कापड़ी वारी चुट्टू कंचि वेयालनी प्रार्थना चेद्दाम निम्मतोट संगम कोरकु राजराजपेट संगम कोरकु बोग्गिलि संगम कोरकु देवुडु तन कृपनिव्वाली संघाल्लो देवुडु विश्वासुलंदर चुट्टू कंचि वेयालनी प्रार्थना चेद्दाम बेतेस्ता संपूर्ण सहवासमुलो उन्न बिडल कोरकु प्रार्थना चेद्दाम ई रोजु पुट्टिनरोजु जरिपिंचुकुंटुन्न बिडल कोरकु ఈ సంవత్సరం ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరముగా దీవెనకరమైన సంవత్సరముగా ఉండాలని వారు ఆత్మీయ స్థితిలో బలపర్చాలి ఆరోగ్యముగా అన్ని రీతిలో వర్ధిల్లాలని ప్రార్థన చేద్దాం అలాగే మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం వారిని దేవుడు ఆశీర్వదించి దీవించి ఈ సంవత్సరము దీవెనకరమైన సంవత్సరముగా ఉండాలని వారి కుటుంబాల్లో ఐక్యత సమాధానాన్ని ఇచ్చి దేవుడు ఘనంగా నిలబెట్టాలి వారికి ఉన్న కొరతలు తొలగించాలని ప్రార్థన చేద్దాం అలాగే సంఘాల్లో ఉన్న ప్రతి బిడకు మంచి ఆరోగ్యాలు దయచేయాలని బలహీనతో బాధపడుతున్న బిడలను దేవుడు ముట్టి స్వస్థపరిచి విడుదల పరచాలని ప్రార్థన చేద్దాం దేవుడే తన కృపనిచ్చి మేలు చేయాలని అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దేవుడు విడుదల పరచాలని ప్రార్థన చేద్దాం దేవుడు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం మనందరి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా 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 ప్రార్థన చేద్దాం మహాగరుడా మహోన్నతుడా పరిశుద్ధుడవైన తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రార్థించి ప్రారంభించబడిన ప్రభువా ఈ లైవ్ ప్రోగ్రాములు ఎంతవరకు కూడా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నాయన నిజమే ప్రభువా మా జీవితాలే మాకు పాఠాన్ని నేర్పిస్తాయయ్యా ఎన్ని కష్టాలు ఇబ్బందులు పడ్డామో ప్రభువా అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ప్రభు ఉన్నప్పుడు మమ్మల్ని ఆదరించి బలపరిచిన దేవుడవు ఈరోజు సంపన్న స్థితిలో ఉన్నామంటే ఇది కేవలం నువ్వు పెట్టిన భిక్షే నాయన కృప చూపించండి మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభువా అయ్యా నాయనా నీ కృపతో నింపమని వేడుకుంటున్నాము తండ్రి నీకు స్తోత్రములు నాయన అలాగే నాయన కనికరమ గలవారముగా మేము ఉండాలి ప్రభువా అనేక మందికి నాయన సలహా ఇచ్చేవారముగా మేము ఉండాలని మీరు మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నిజమే నాయన మా బ్రతుకులు ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు వెంటాడినప్పుడయ్యా నువ్వు మాకండగా నిలబడిన ఆయన మా స్థితిగతులను మార్చిన దేవుడవు గతి లేనటువంటి మాకు ఒక ఉన్నతమైన పరిస్థితిలో నడిపించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నువ్వు లేకుండా ఒక్క సెకండ్ కూడా మేము బ్రతకలేము నాయన కేవలము నీవు ఉన్నావు కాబట్టే మేము కాపాడబడుచున్నామయ్యా నీ రెక్కల నీడలో ప్రభువా మా సంఘాల్లో ఉన్న ప్రతి బిడ చుట్టుని కంచి వేసినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన ఈ కరోనా వైరస్ ను పూర్తిగా తొలగించమని నాయన ప్రార్థిస్తున్నాము నాయన అయ్యా దయచేసి నాయన మా సంఘములన్న ప్రతి బిడను ప్రభువా పేరు పేరున ప్రభు నాయన మీరు కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు నాయన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడలకు మీరు విడుదల దయచేయమని వేడుకుంటున్నాము నాయన ప్రతి ఒక్క బిడను కూడా ఆత్మీయులుగా మార్చండి అయ్యా ప్రార్థనా పరులుగా మీరు మార్చండి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మొరపెట్టే వారముగా మేము ఉంటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా ఒక్కసారి నాయన మీరు కృప చూపించండి నాయన దయను చూపించండి అయ్యా భిక్షం అడుక్కుంటున్నామయ్యా నీ కనికరాన్ని మా దేశం మీద రాష్ట్రం మీద విజయవాడ పట్టణం మీద కనికరించండి అయ్యా కనికరించండి కృప చూపించి మేలు దయచేయమని ఇంతవరకు కూడా నాయన నాతో మాతోను మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎంతమంది అయితే ప్రార్థనా సహాయం కోరుతున్నారో వారందరి కుటుంబాల్లో మీ సహాయమును మెండుగా అనుగ్రహించి దీవించి మేలు చేసి నెమ్మదిమ్మని యేసు నామడుచున్నాము తండ్రి ఆమేన్.
మన తండ్రైన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మైన సహవాసం మనకిను భూలోకంలో ఉన్న పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండునుగాక ఆమేన్ ప్రవేశరత్నమే జై శిలువ రత్నముకే జై పాదకీలంత నాశనం యేసు నామ సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమేన్ 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 అందరికి వందనాలండి అందరికి మా హృదయపూర్వకమైన వందనాలండి ఎంతో శ్రద్ధతో ఓర్పుతో ఆసక్తితో మరి దేవుని వాక్యాన్ని విని మాతో కలిసి ఈ కూటమిలో పాల్గొంటూ ఎంతో మరి సహకారులుగా సపోర్టుగా ఉన్న మీ అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను నిత్యం మీ కోసం ప్రార్థిస్తున్నాను మా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు రేపిదే సమయంలో మరలా మనందరం లైవ్లో కలుసుకుందాం అంతవరకు కృపగల దేవుని సన్నిధి మనందరికీ తోడుగా ఉంచి మనందరిని దేవుడు బలపరచును గాక ఆమేన్ థాంక్యూ గాడ్ బ్లెస్ యు ఆల్